మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు పేరట ఆహ్వానం స్వాగతం తెలియజేస్తున్నాను. ఈ ఆరాధనకు సంఘ కాపరిగా మన సంఘాన్ని బోడుపల్ సంజయ్ కాలనీ సంఘములు ఉన్నటువంటి మన బిడ్డలను మన దేశంలో విదేశంలో ఉన్నటువంటి మన బిడ్డలందరినీ కూడా ప్రేమతో ఈ ఆరాధనకు ఆహ్వానిస్తున్నాను. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కృత కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. ప్రార్థించుదము. అత్యంత కృపా కనికరములు కలిగిన దేవ, పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, గడిచిన వారమంతయు నీ ప్రేమలో నీ కృపలో మమ్మను కాపాడి ఉన్నావు. మరి యొక్క నూతన దినమును పరిశుద్ధ ఆదివారమును మా జీవితములలో మా కుటుంబములలో మా సంఘములు అనుగ్రహించినందుకై నీకు మా కృతజ్ఞత స్తోత్రములను చెల్లించుచున్నాం. ప్రభువా, మేమందరమును ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. దయగల మా ప్రభు అనే సన్నిధిని మాకు అనుగ్రహించండి. దయగల తండ్రి, ఈ కరోనా వైరస్ పాండమిక్ 19 పరిస్థితులలో మేమందరం కూడా ఆన్లైన్ ద్వారా నీ బిడ్డలముగా ఆరాధిస్తూ ఉండగా మీ యొక్క సన్నిధిని మాకు అనుగ్రహించమని, ఈ ఆరాధన సమయంలో నిన్ను నీవే మాకు ప్రత్యక్షపరచుకునుమని ప్రతిమాలకొనుచున్న పరిశుద్ధ దేవ, నేటి ఆరాధన మాకందరికీ ఆశీర్వాదకరంగా మీకు మహిమకరముగా ఉండునట్లు అనుగ్రహించుమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనమందరమును లేచి నిలబడి ఉండగా కీర్తన పుస్తకములో నుండి 73వ కీర్తన, మంగళమే యేసునకు మనుజావతారునకు అనే కీర్తన పాడుదాం. ఈ కీర్తనకు ముందు ఒక చిన్న మాట ఏమంటే, ఇది స్తుతి స్తోత్రములకు ప్రేజ్ అండ్ వర్షిప్ లోని పాటనే. ఇది మనకు తెలుసో తెలియకనో మంగళం ఉంది కాబట్టి ఈ పెళ్లిళ్ళలో ఎక్కువగా తరచుగా వాడతాం, కానీ ఇది స్తుతి పాట. కావున ఈరోజు అంశం కూడా వివాహం కాబట్టి, క్రైస్తవ వివాహం కావున ఈ కీర్తన పాడచ్చు, దేవుని ఆరాధించడం. మొదటి రెండు వచనములు చివరి వచనం మాత్రం పాడు. మంగళమే యేసునకు మనుజావతారునకు, 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 శృంగార ప్రభువునకు, శృంగార ప్రభువునకు, హేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, 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 పరమా పవిత్రునకు, వరదివ్యాదేశునకు, 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 నిరుపమా నందునకు, నిరుపమా నందునకు, నిపుణ వేద్యునకు మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, 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 దురితాసంహారునకు, వరచుగునోదారునకు, వరచుగునోదారునకు,
వరచుగుదోదారునకు కరుణాతా పానునకు కరుణాతా పానునకు జ్ఞానదేతునకు మంగళమే మంగళమే తునకు అనుదావతారునకు 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 పరమాపురి వాసునకు నరదైవారూపునకు 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 పరమేశ్వర తనయునకు పరమేశ్వర తనయునకు ప్రణుతేందు మునిను మంగళమే మంగళమే కేతునకు అనుదావతారునకు 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 శ్రీ యేసుదేవ నామ సంకీర్తనం హరే స్వామికే. నేటి మన ఆరాధన కొరకు గాను ఆంధ్ర సామాన్య ఆరాధన పుస్తకములో నుండి రెండవ ఆరాధన క్రమమును అనుసరిస్తాం. పేజ్ నంబర్ 17. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృప సమాధానములు మీకు కలుగునుగాక. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, అప్పుడు మా నోరు నీ స్తుతిని ప్రచురపరచు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును మహిమ కలుగును గాక, ఆది అందును ఇప్పుడును ఎల్లప్పుడును ఉన్నట్లు యుగయుగములకును కలుగును గాక. ప్రార్థించుకున్నాం. తండ్రి వైన దేవా, నీ శక్తి వల్లను జ్ఞానము వల్లను సమస్తమును సృష్టించినందుకును, నీ కుమారుని మా రక్షకునిగా ఇచ్చుట వల్ల లోకమును ఎంతో ప్రేమించినావని రుజువుపరచినందుకును నిన్ను స్తుతించుచున్నాము. కుమారుడు అయిన దేవ, మా అపరాధముల నిమిత్తము అప్పగింపబడిన నీవు తిరిగి లేచుట వల్ల మమ్ము నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడినందులకై నిన్ను స్తుతించుచున్నాను. పరిశుద్ధాత్ముడు అయిన దేవ, సత్యమంతటిలోనికి నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమ్మరించినందుకై నిన్ను స్తుతించుచున్నాము. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవ, యుగయుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. పాప ఒప్పుకొనుటకు పిలుపు వాక్యములను విందము. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. మనము పాపము లేని వారమని చెప్పుకున్న ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పు పెనిన ఎడల
ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయు. మనందరం కూడా మన ఉన్న చోట మోకరించి ఉండి మౌనముగా మనలను మనము పరీక్షించుకుందాం. మన పాపములను సర్వశక్తి గల దేవుని ఎదుట వినయముతో కొందరు కలిసి చెప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల తండ్రి, తప్పిపోయిన గొర్రెవలే మేము నీ మార్గములు తప్పి తిరిగితిని, మా హృదయముల ఆలోచనలను ఆశలను మిక్కిలి అనుసరించుతుంది. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరితిని, మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసేది మాలో క్షేమం ఏమీ లేదు. ఆయనను మా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ మనుషులకు తెలియజేసిన వాగ్దానముల ప్రకారము, ఓ ప్రభువ, పాప పీడితులమైన నమ్మును కరుణి. ఓ దేవ, తమ తప్పిదమ్ములు నొప్పుకొని వారిని కాయు, పశ్చాత్తాపడు వారిని తిరిగి చేర్చుకొను. మరియు మిక్కిలి కనికరము గల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగులాగిన, మేమిక భక్తి నీతి సుబుద్ధులతో జీవించులాగిన ఆయన నిమిత్తము దయచేయు. ఆమేన్. సర్వశక్తియు కనికరము గల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మనలను విడుదల చేసి మన నడతను దిద్దుకొనుటకు తగిన సమయము దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి కూర్చుండండి. ఈ పరిశుద్ధ ఆదివారం కొరకైనటువంటి పరిశుద్ధ లేఖన భాగములను ఇప్పుడు చదువుకుందాం. ఈరోజు మన ధ్యానాంశము వివాహము. సంస్కారం యొక్క వేడుక, మ్యారేజ్, సెలబ్రేషన్ ఆఫ్ కవెనెంట్ ఆర్ సాక్రమెంట్. ఈ అంశమునకు సరిపోయినటువంటి బైబిల్ పాఠములను విద్దాం. మొదట ఆది కాండము 2:18-25 ప్రభాకర్ సార్ ముందుకు వచ్చి చదివించాలని చేస్తున్నాను. ఆది కాండము 2:18-25 పాత నిబంధన పాఠముగా చదువు. ప్రార్థించు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభు, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఇదో ప్రభు, గతించిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడే దేవ, ఇక ముందును ప్రభు నీ కృపలో కాపుదల్లో భద్రపరిచి మమ్మల్ని ముందుకు కొనసాగించమని. ఇదిగో ప్రభు, ఈ పరిశుద్ధ జన్మను తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబంను దీవించి ఆశీర్వదించండి. సిద్ధపడుతున్న ఇంకా బిడ్డలను కూడా ప్రభు త్వరగా ప్రభ నీ సన్నిధానంలో కూర్చున్నటకు, నీ వాక్య ధ్యానం చేసుకున్నటకు ప్రభ నీకు ప్రభ కృతజ్ఞతలు చెల్లించటకు కృప దయచేయమని. నీ దాసుని ద్వారా ప్రభ ఇదిగో తండ్రి విత్తబడినటువంటి వాక్యం ప్రభ ఇదిగో మాకు మరుగుపరిచి వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని.
నీ మార్గంలో నీ బిడ్డల వలె నడుచుటకు మాకు కృప దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆది కాండము 2:18 ప్రారంభం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయదనుకుంది. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగాడు. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేర్లు పెట్టాడు. ఆయనకు ఆదామునకు అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్రను కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకట ఎముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటనే మాంసంతో పూడ్చి వేశాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నియమించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లా, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుని నుండి తీయబడిన గనుక మారి అనబడు. దేవుడి వాక్యం తీర్చిన ఉత్తర ప్రత్యుత్తర పాఠముగా కీర్తనలు 127వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. 127వ కీర్తనను మనందరము మన గృహాల్లో మరి ఆరాధనలో ఆన్లైన్ ద్వారా పాల్గొనొచ్చున్నటువంటి మన అందరికి కూడా 127వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకోన లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కషాజితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతులని కానుమల వంటి కలిసి చెప్పుకుందాం చదువుకుందాం. వారితో తన అంబుల పొది నింపుకుని వాడు ధన్యుడు. అచ్చి వారు సిగ్గుపడక గుమ్మల్లో తమ విరోధులతో వాదించు. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిమిని పుడు నెలపుడు నైనట్లు యుగములు అవును ఆమే. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కల్గుగాక. దయచేసి కూర్చుండండి. పత్రికల పాఠముగా ఫిబ్రవరికు వ్రాయబడినటువంటి పత్రిక 13వ అధ్యాయం 6వ వచనములను పత్రికల భాగంగా చదువుకుందాం. ఫిబ్రవరికు వ్రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనములు చదువుదాం విందాం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి.
మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకుని వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్య సంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుడ్డుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, ధరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమాయున్నాను. ఇంతటితో పత్రికల పాఠం సరి. ఓ దేవా, నీకు వందనములు. సువార్తల పాఠము చదవబడుచుండగా దయచేసి మనందరం కూడా మనమున్న చోట ఆరాధనలో ఆన్లైన్ ద్వారా పాల్గొనుచున్న మనందరం కూడా లేచి నిలబడి ఉండగా సువార్తల పాఠము చదువుబడును. సువార్తల పాఠముగా పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 19వ అధ్యాయం 3 నుండి 6 వచనములో గల దేవుని వాక్యమును చదువగా విందాం. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 19వ అధ్యాయం 2వ వచనము నుండి 6వ వచనము. బహు జన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచెను. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆరాధకు వచ్చి, ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడనారుట న్యాయమా అని అడుగగా ఆయన, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇతరుగా కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పారు. ఇంతటితో సువార్తల పాఠము సరి. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగై వెలుగై యునాతియా దీపము. ఈ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, న్యాయ విధులు నాకారం. హల్లెలూయా హల్లెలూయా, నాథుడేసుకు క్రీస్తురాజుకు హల్లెలూయా, నాథుడేసుకు క్రీస్తురాజుకు హల్లెలూయా. వాక్యము నా పాదములకు దీపము దీపము. దేవుని పరిశుద్ధ వాక్యమును ధ్యానించుటకు ముందు మనలను మనము సిద్ధపరుచుకుంటూ దేవునికి మహిమ కలుగులాగున కీర్తన పుస్తకములో నుండి 563వ కీర్తన పాడుచు దేవుణ్ణి
స్తుతించుదాం. 563 మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, మానుగ కళ్యాణ పద్ధతి మహిని నేర్పించగా, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, కానాయనూరిలో మన కర్త చూసే పెళ్ళిని, కానాయనూరిలో మన కర్త చూసే పెళ్ళిని, పానముగను ద్రాక్షరసము పానము తగి ప్రీతిని, మానవుల మేలు కొరకు జ్ఞాని అయి దేవుడు, యేసు విరితరిని ఏకముగా చేయుమి, యేసు విరితరిని ఏకముగా చేయుమి, దాసులు కను చేసి వీరు కోసముడ బాపు మీ, మానవుల మేలు కొరకు అయిన దేవుడు, కార్త వీరలకు భార్యభర్తల ప్రేమంబులు, కార్త వీరలకు భార్యభర్తల ప్రేమంబులు, పూర్తిగా నీ వీచి వీరి పొందుగాను నడుపు మీ, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు, భక్తియు విశ్వాస ప్రేమను భావమందు వ్రాయుమి, భక్తియు విశ్వాస ప్రేమను భావమందు వ్రాయుమి, ముక్తి తరణి వెదక మీరి భక్తి మిగుల చేయుమి, మానవుల మేలు కొరకు జ్ఞాని అయిన దేవుడు. మన స్వామికి ప్రార్థించుదాము. అత్యంత కృప కనికరములు కలిగిన దేవ, పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, మరి యొక్క నూతన పరిశుద్ధ ఆదివారం ఈ మాసములో రెండవ ఆదివారమునందు మమ్మను ప్రవేశింపజేసి గడిచిన రాత్రి అంతా కూడా ప్రేమగలని రెక్కల చాచున భద్రపరిచి మరి యొక్క నూతన దినం ముఖ్యంగా పరిశుద్ధ ఆదివారంలో మేల్కొని నిన్ను ఆరాధిస్తూ నీ యొక్క పరిశుద్ధమైన వాక్యమును ధ్యానింపనేంటి మా తండ్రి, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని వేడుకొని చున్నా. దయగల తండ్రి, గడిచిన వారమంతా కూడా మాకు అనుగ్రహించిన మేలన్నిటిని బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నా. ప్రభువా, మా దేశములో ఆయా రాష్ట్రములలో కేరళ, ముంబై, అస్సాములలో భీకరమైనటువంటి వర్షములు, గాలుల చేత, తుఫాను చేత ఎందరో బిడ్డలు తమ కుటుంబములు కోల్పోయి, నివాసములు కోల్పోయి, తమ కుటుంబములను కోల్పోయినటువంటి ఈ పరిస్థితులలో మా తండ్రి, మరి మాకు నీ సంరక్షణ అనుగ్రహించుచున్నావు, నీ రెక్కల చాటున కాపాడుచున్నావు, ఈ కరోనా వైరస్ నుండి మమ్మల్ని సంరక్షించుచున్నందుకే వందనములు చెల్లించుచున్నా. దయగల ప్రభువ, ఈ సమయమున ఇలాంటి పరిస్థితులలో మేము నీ యొద్దకు వస్తున్నాం, నీ వాక్యములో నెమ్మది కొరకు, ఆదరణ కొరకు, ధైర్యం కొరకు, విశ్వాసం కొరకు మీ యొక్క నీ పరిశుద్ధ వాక్యము చెంతకు వస్తున్నాం. పరిశుద్ధమైన నీ వాక్యమును ధ్యానిస్తుండగా మా మనోనేత్రములను తెరవండి తండ్రి. నీ దాసుడనైన నా యొక్క
నోటి మాటలు మా అందరి యొక్క హృదయ ధ్యానం మీ పరిశుద్ధమైన దృష్టికి అంగీకారము ఉండుటకు కృపనివ్వండి. దయగల ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ వాక్యమును మాకు బోధించి సర్వ సత్యములోనికి నడిపించుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునే ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. క్రీస్తు నందు ప్రియమైన దేవుని సంఘమా, మీ అందరికి ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట శుభములు వందనములు తెలియజేయుచున్నాను. మరొక పర్యాయం నేటి ఆరాధన కొరకు, ముఖ్యంగా వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ వాక్యాన్ని వీక్షించుచున్నటువంటి మీ అందరికీ, అలాగే స్థానిక సంఘములో లాలగూడ క్రైస్ట్ చర్చ్ తెలుగు పాస్టర్లోని బిడ్డలందరికీ, కుటుంబములకు, అలాగే ఓడుపల్ సంఘములో ఉన్నటువంటి కుటుంబములకు, సంజయ్ కాలనీ సంఘములు ఉన్నటువంటి కుటుంబములకు, మన అధ్యక్ష మండలములో, మన దేశములో, విదేశములలో నుండి ఆన్లైన్ ద్వారా ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి వారికి ఈ సమయమున దేవుని పరిశుద్ధ వాక్యమును ధ్యానించుటకు ఆలకించడానికి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట మీ సంఘ కాపురిగా శుభములు వందనములను తెలియజేయుచు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఎందుకు ప్రాముఖ్యమని అంటున్నానంటే, ఈ అంశమును చాలామంది అంటే వివాహమైనటువంటి వారు వివాహం సమయంలో గురువులు ఈ వాక్యమును బోధిస్తారు. వివాహము కార్యములో, వివాహ ఆరాధనలో వివాహాన్ని గురించి బోధిస్తారు, ప్రసంగం చేస్తారు. అయితే చాలా సందర్భములలో ఈ వివాహపు హడావుడిలో ఉండి ఈ వాక్యమును ఆలకించడానికి అంతగా ఆసక్తి లేదా తమ మనసు కేంద్రీకరించరు. దే డోంట్ రియల్లీ కాన్సన్ట్రేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకంటే పెళ్ళి, హడావుడి, పెళ్ళి అనగా అసలు పెళ్ళి అని అనుభూతే చాలా అనిర్వచనీయమైనటువంటి అనుభూతి. పెళ్ళి అనగానే బంధువులు, స్నేహితులు, ఒక దీవించబడినటువంటి ఆశీర్వాదకరమైనటువంటి స్థితి దశలోనికి ఒక వ్యక్తి వెళ్ళుచున్నప్పుడు వాక్యమును ధ్యానించడానికి లేదా ఆలకించడానికి చాలా సందర్భాల్లో కేంద్రీకరించరు. పెళ్లి హడావుడిలో ఆలోచనలు, ఈ ఆలోచనలు అందరూ వచ్చారా లేరా, మా దుస్తులు ఎలా ఉన్నాయి, మరి ఒకవేళ వర్షకాలం మీద ఒకవేళ వర్షం పడుతుందేమో, మరి అక్కడ వివాహపు ఆ బ్యాంక్వెట్లో విందు భోజనములు ఏర్పాట్లు అవుతున్నాయా లేదా, అన్ని ఏర్పాట్లు చేసేవాళ్ళు నిజంగానే మరి మనస్ఫూర్తిగా యథార్థంగా వారికి అప్పగింపబడిన బాధ్యతను చేస్తున్నారా లేదా, అంత సరిగా అవుతుందా లేదా, ఈ విధంగా ఎన్నెన్నో ఆలోచనల చేత, ఇవన్నీ ఆలోచనల చేత ఏమవుతుందంటే దేవుని వాక్యమును ధ్యానించడానికి తమ యొక్క దృష్టి, తమ అటెన్షన్ వారు కేంద్రీకరించలేకపోతున్నారు. కావుననే బహుశా మన దక్షిణిండియా సంఘం లిటర్జీ కమిటీ వాళ్ళు ఇవన్నీ కూడా ఆలోచించి తప్పకుండా ప్రత్యేకించి ఒక ఆదివారమును ఓ అంశాన్ని, వివాహం అనేటటువంటి అంశాన్ని సంఘములు బోధించాలి, నేర్చుకోవాలి అని చక్కటి ఏర్పాటుతో ఈ అంశాన్ని ఈరోజు మనకిచ్చారు. కేథలిక్ సంఘాల్లో ఈ వివాహమును కూడా సంస్కారంగా ఆచరిస్తారు. 7 సంస్కారములు వారి కేథలిక్ సంఘానికి ఉన్నాయి. అందులో అఫ్కోర్స్ మన ప్రొటెస్టెంట్ చర్చిలో 2 ఉన్నాయి, ఒకటి సమభక్త పరిచర్య, ఒకటి వాక్య పరిచర్య, ది మినిస్ట్రీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద సాక్రమెంట్స్. ఈ 2 సంస్కారములు. కేథలిక్ సంఘములో మ్యారేజ్, వివాహాన్ని కూడా ఒక సంస్కారంగా, భూస్థాపన ఆరాధన కూడా సంస్కారంగా, బాప్తిస్మాన్ని సంస్కారంగా, ఈ విధంగా వారు సంస్కారములుగా పరిశుద్ధ వివాహాన్ని కూడా ఆచరిస్తారు, నమ్ముతారు.
ఈ రోజు అంశము చాలా చక్కగా స్పష్టంగా అందుకొరికి కాథలిక్ ప్రొటెస్టెంట్ చర్చిల యొక్క నమ్మకాన్ని కేంద్రీకరించి ఈ రోజు అంశాన్ని ఇచ్చారు. వివాహము సంస్కారం యొక్క వేడుక లేదా నిబంధన యొక్క వేడుక. మ్యారేజ్ సెలబ్రేషన్ ఆఫ్ కవెనెంట్ ఆర్ సెలబ్రేషన్ ఆఫ్ సాక్రమెంట్. సంస్కారం యొక్క వేడుక ఎందుకు ఈ అంశాన్ని ఇచ్చారు? వివాహం అనేటటువంటి ఈ అంశాన్ని తప్పకుండా దక్షిణిండియా సంఘంలోని ప్రతి సంఘం ఈరోజు వివాహం అనే ఈ అంశాన్ని ధ్యానించాలని ఎందుకు ఇచ్చారు? ఆల్రెడీ పెళ్లిళ్ళప్పుడు చాలాసార్లు విన్నాం, వివాహం చేసుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళు పెళ్లికి వచ్చిన వాళ్ళు బంధువులు స్నేహితులు వివాహము కొరకు ఈ అంశాన్ని గురించి ప్రతి ఒక్కరము చాలాసార్లు చాలా పెళ్లిళ్ళల్లో మనం ఆలకించాం విన్నాం. కానీ ఈరోజు ఒక విశేషముగా ప్రత్యేకించి ఈ అంశాన్ని ధ్యానించాలని మరి దక్షిణిండియా సంఘం వారు పెద్దలు మనకు ఇచ్చారు. చాలా సంతోషం. వివాహం అనేటటువంటిది పవిత్రమైనది, శ్రేష్టమైనది, ఘనమైనది. వివాహాన్ని గురించి క్లుప్తంగా ఈరోజు ధ్యానించాలని నేను కోరుతున్నాను. అసలు వివాహం అనేటటువంటి ఆలోచన, ఈ పరిశుద్ధ వివాహం అనేటటువంటి ఆలోచన ఎవరికి వచ్చింది? మానవులు ఒక పురుషుడు ఒక స్త్రీ మనస్సులో నుండి ఆలోచనలో నుండి ఆవిర్భవించిందా, లేదా ఏదో ఒక మెషిన్ ద్వారానో ఏదో ఒక పక్షుల ద్వారా వచ్చిందా? ఎట్లా వచ్చింది ఆలోచననే అసలు ఎలా వచ్చిందో మన పాత నిబంధనలో మనం చూసుకొని ఉన్నాం. మనం చదువుబడినటువంటి పాత నిబంధన పాటను ఒకసారి మీరు చూడండి. బైబిల్ గ్రంథాలు అట్టయితే ఈ వాక్యమును ఒకసారి గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆది కాండము 2:18 ఒకసారి గమనించాలి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అనగా ఈ ఆలోచన దేవుని హృదయంలో నుండి ఆవిర్భవించినటువంటి ఆలోచన. ఈ పరిశీలన, ఆలోచన, ఈ పరిష్కారం, ఇక్కడ ఒక సమస్యను దేవుడు గమనించాడు. దానికి తగినటువంటి పరిష్కారం కూడా 18 రెండు భాగాలుగా ఈ వచనమును చూడవచ్చు. ఎందుకంటే సృష్టి అంతటిని దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సృష్టిని చేసినప్పుడు అన్ని జీవులను, పక్షులు, పశువులు, జలచరములు, వీటన్నిటిని కూడా దేవుడు, అసలు సృష్టిలోని చెట్లను కూడా దేవుడు ఒక మేల్ అండ్ ఫీమేల్ దేవుడు సృజించాడు. ఇవన్నిటినీ చూసి ప్రతిరోజు ఆమె చూసినప్పుడు చాలా మంచిదిగా దేవుడు గమనించాడు. ప్రతిరోజు సాయంకాలము ఆయన చేసినటువంటి సృష్టి యావత్తును ఆయన గమనించినప్పుడు చాలా మంచిదిగా దేవుడు గమనించాడు. ప్రతిరోజు కూడా ఆయన చేసిన దానిని చూసి దేవుడు మంచిదిగా ఆయన గమనించారు. మీరు చూడండి, మొదటి అధ్యాయం ఆది కాండ మొదటి అధ్యాయంలో ప్రతిరోజు కూడా ఆయన తన యొక్క సృష్టిని చూచినప్పుడు ఆయన మంచిదిగా దేవుడు చూచాడు. చూడండి 10 గమనించండి. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. 12 కూడా చూడండి. విత్తనములు గల ఫలవృక్షములను మొలపింపగా అది మంచిదని దేవుడు చూచెను. అదేవిధంగా 19 చూడండి, verse 19, దేవుడు ఆకాశ విశాలమందు వాటిని వాటి నుంచెను, అది మంచిదని
దేవుడు చూచారు. 21వ వచనం చివరి భాగం చూడండి. దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సూచించెను, అది మంచిదని దేవుడు చూచాడు. ప్రతిరోజు తాను చేసినటువంటి సృష్టిని ఆయన చూచినప్పుడు అది మంచిదని దేవుడు చూచాడు. ఎప్పుడైతే ఈ ఆదామును చూచాడో ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు చూచాడు. చూచి ఏం చేసినాడు? దట్ ఈస్ ఏ ప్రాబ్లం. ఈ సమస్యను దేవుడు చూచినప్పుడు ఈ సమస్యకు పరిష్కారాన్ని కూడా దేవుడే యోచించాడు, తలంచాడు. ఏం తలంచాడు చూడండి, 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. వాని కొరకు ఒక మంచి సాటి అయిన సహాయమును చేస్తానని దేవుడు తలంచాడు. అనగా ఒక జత, ఒక జంట, ఒక తోడు నీడ, ఒక సహచారిణిని దేవుడు తలంచాడు, చేయాలని తలంచాడు. ఎలాంటి సహచారిణి? ఆయనను పాలించేటటువంటి కాకుండా ఆయన వలన శాసించేటటువంటి, శాసింపబడేటటువంటి వ్యక్తిని కాకుండా ఆయన వానికి సాటి అయినటువంటి సహాయమును వాని కొరకు చేస్తానని దేవుడు తలంచాడు. An equal companion or equal partner. ఈ వాక్యములోనే సమానత్వము, సహచర్యము, సమానత్వం, సహవాసములోని దేవుని ఉద్దేశము అక్కడ మనకు అర్థం. కావున ఇది ఈ దేవుని మనసులో నుండి వచ్చిన ఆలోచన కాబట్టి పౌరు భక్తులు ఏమంటాడు ఎబ్రీలకు రాసిన పత్రికలో, వివాహం అన్నింటిలో ఘనమైనటువంటి. ఎందుకు ఘనమంటే ఈ ఆలోచన మనుషుల్లో నుండో, పక్షుల్లో నుండో, జంతువుల్లో నుండో, లేదా జల చరముల నుండి రాలేదు. ఈ ఆలోచన దేవుడు తరచి చూడగా ఆద ఒంటరిగా అంత పెద్ద సృష్టిలో ఆ ఏదైనా తోటలో ఒంటరిగా అటు ఇటు ఆయన తిరుగులాడుచుట దేవుడు చూచి ఇది మంచిది కాదు అని దేవుడు తలంచాడు. మంచిది కాదని తలంచి ఆయన సాటి అయినటువంటి సహాయమును మనిషి కొరకు, ఆదాము కొరకు చేస్తాడు. అయితే సాటి అయినటువంటి సహాయమును ఆయన చాలా శ్రేష్టంగా సూచించాడు. మనిషినైతే మట్టిలో నుండి తన స్వరూపములో ఆయన నిర్మించాడు. నిర్మించి ఆయనకు ఆయన వాయువు, ఆయన యొక్క ఆయుష్ను, ఆయన జీవాత్మను ఊదినాడు. అప్పుడు మానవుడు జీవాత్మ ఆయనని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అయితే ఆదామునకు సాటి అయినటువంటి సహాయమును చేసేది మట్టి నుండి చేయలేదు. గమనించండి, దేవుడు మట్టి నుండి చేయలేదు. ఇంకా చాలా శ్రేష్టం అన్నట్టు, అనగా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి 21వ వచనం. అప్పుడు దేవుడు అనే యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు ఆయన అతని ప్రక్క చెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేశాడు. తరువాత దేవుడు అనే యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్క చెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామును దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఎంత బ్యూటిఫుల్ క్రియేషన్ ఆఫ్ ఉమన్ చూడండి. స్త్రీ మట్టి నుండి తీయబడలేదు. హవ్వను దేవుడు మట్టి నుండి తీయలేదు. ఆదాములు యొక్క ప్రక్క చెముకలో నుండి ఒక ఎముక తీసి ఎముకను ఆయన స్త్రీనిగా నిర్మించాడు. బైబిల్లో ఉంది చూడండి, ఆది కాండం 2:22. ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామును దగ్గరికి తీసుకొచ్చాడు. ఆయన నిర్మించాడు, ఈ ఫార్ములేటెడ్ ఆ ఎముకను తీసుకొని ఆయన ఒక స్త్రీనిగా నిర్మించాడు. నిర్మించి ఆదామును దగ్గరకు తీసుకొని వచ్చాడు. ఆదాము తన మనసులో నుండి వచ్చినటువంటి ఒక మంచి ప్రేమ గీతం అని చెప్పొచ్చు, కవిత్వం చెప్పొచ్చు, ఒక మంచి కాంప్లిమెంట్, ప్రశంస అని ఆయన హవ్వకు ఇచ్చినటువంటి ది ఫస్ట్
and the most and the best compliment or the poetic appreciation. నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడును గనుక నారి. ఎంత బ్యూటిఫుల్, హౌ బ్యూటిఫుల్లీ ఎ వుమన్ ఈస్ క్రియేటెడ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ బై ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్, నాట్ ఫ్రమ్ ద మడ్ బట్ ఫ్రమ్ ది బోన్ ఆఫ్ ఆడమ్. ప్రకటి ఎముకల్లో నుండి ఆయన స్త్రీనిగా నిర్మించాడు. కావున ఇది దేవుని యొక్క ఆలోచన నుండి వచ్చినటువంటిది. కాబట్టి వివాహము పరిశుద్ధమైనది. హెబ్రీ పత్రికలో చూసాం కదా, వివాహము అన్నింటిలో ఘనమైనదని మరి పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. హెబ్రీలకు రాబడిన పత్రిక 13వ అధ్యాయం మూడవ వచనం చివరి భాగం 4వ వచనం, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. అన్ని విషయములలో ఘనమైనది. ఈ అన్ని విషయములలో దగ్గర ఒక చిన్న ఫుట్ నోట్ ఉంది చూడండి, ఏముందంటే అందరిలో అని ఉంది. అన్నింటిలో అంటే సృష్టికి అన్ని విషయములలో కొన్ని విషయాలు లేదా కొన్ని థింగ్స్ అనుకోవచ్చు, కానీ ఈ రచయిత అందరిలో అనే మాటను ఫుట్ నోట్లో ఇచ్చాడు. అనగా వివాహము అందరిలో, మానవాళంతటిలో, సృష్టి అంతటిలో ఘనమైనది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్, అందుకరకే కేథలిక్ సంఘములు ఈ వివాహాన్ని కూడా సంస్కారముగా వారు విశ్వసించి భావించి సెలబ్రేట్ వేడుకగా చేసుకుంటారు. కావున ఈ వివాహము ఒక సంస్కారం, వేడుకతో కూడినటువంటి సంస్కారం. మరి వివాహము ఎప్పుడు వేడుక అవుతుంది? ఇది పరిశుద్ధమైనది, ఎందుకంటే దేవుడు సృజించాడు కాబట్టి. ఇది ఎట్లా వేడుక అవుతుంది? మొదట ఇది దేవుని యొక్క ఆలోచన కాబట్టి ఇది ఘనమైనదిగా ఉంటుంది ఉంది. ఈ ఘనమైనటువంటి దేవుని చిత్తాన్ని విశ్వాసముతో మనం వేడుకగా చేస్తున్నాం. వి హావ్ టు సెలబ్రేట్. అవునాయ్ గారు, మరి ప్రతి ప్రతి వివాహంలో తప్పకుండా బ్యాంక్వెట్, పెళ్లి ఉంది అంతా రిసెప్షన్ చాలా ఘనంగా జరుపుకుంటాం కదా. వివాహము లేదా వివాహ కార్యం లేదా విందు, వినోదాలు, భోజనాలు అన్ని ఉంటాయి కదా, ఎప్పుడు అందరం జరుపుకుంటాం. ఇందులో విశేషం ఏముంది? వివాహము విషయం, వివాహం అయినప్పుడు ఆ రోజు తప్పకుండా విందు, భోజనములు, మంచి వేడుకగా జరుపుకుంటాం. కేక్ కట్ చేయడము, వీడియోలు, ఫోటోగ్రాఫ్, సాక్ష్యాలు, వారిని ఆహ్వానించడం, వారికి మరలా వేరే డ్రెస్, మ్యారేజ్ వస్త్రాలు వేరు, వివాహము ఈ రిసెప్షన్ వివాహ దుస్తులు కూడా వేరు. మ్యారేజ్ డ్రెస్ ఒకటి, రిసెప్షన్ డ్రెస్ ఒకటి, అలాగే కదా నూతన వధువు వాళ్ళు ఇరువురు కూడా ఇట్లా కొత్త బట్టలు ధరించి చాలా గొప్పగా వేడుకగా సెలబ్రేషన్ వేడుకగా జరుపుకుంటారు. అది అందరికి తెలిసిందే. అక్కడ ఇందులో మళ్ళీ దీనికి ప్రత్యేకంగా దీని అంశం గురించి ఎందుకు చెప్పాలా, ఎందుకు చెప్పాలని పెద్దలు ఫలించారంటే, వివాహము కేవలము ఆయా సందర్భాల్లో, ఆయా దేశాల్లో, మన దేశాల్లో వివాహము కేవలం ఒక్క దినము లేదా ఒక పూట వేడుకగా ఉంటుంది. కేవలం ఒక పూట మాత్రమే వేడుకగా ఉంటుంది. ఇంకా వేరే రోజులు ఎట్లుంటుందో ఎవరికి వారికే, ఎవరి వివాహ జీవితాన్ని గురించి వారే సరైనటువంటి నిర్ణేతలు మీరే. ఎట్లా అవుతుంది, ఎట్లా ఉంటుంది వివాహం? వివాహము కన్సిస్టెంట్లీ మ్యారేజ్, ఇస్ ఇట్ గోయింగ్ టు బి ఎ సెలబ్రేషన్ ఎవ్రీ డే? ఆర్ వి ఏబుల్ టు సెలబ్రేట్ ఇట్ యాజ్ అ గ్రేట్ హోలీ సాక్రమెంట్ ఇనిషియేటెడ్ బై గాడ్? దేవుడు ఏర్పాటు చేసిన ఒక సంస్కారముగా, వేడుకగా దీన్ని జరుపుకుంటున్నామా? ఎందుకు జరుపుకోలేకపోతున్నాం? లేదా జరుపుకున్నటువంటి వారు, వివాహములలో జరుపుకునేటటువంటి వారు ఎంత మట్టుకు నిలకడగా కన్సిస్టెంట్లీ, హౌ ఆర్ వి ఏబుల్ టు సెలబ్రేట్ దిస్ సాక్రమెంట్ ఆఫ్ మ్యారేజ్ యాజ్ అ సెలబ్రేషన్
ఎవ్రీ డే ఆల్ త్రూ ద లైఫ్. అందరూ ప్రతిరోజు వేడుకగా జరుపుకునేటటువంటి వారికి నిజంగా చాలా ధన్యులు, సంతోషం. ఐ రియలీ కంగ్రాచులేట్ సచ్ పీపుల్, సచ్ కపుల్ హూ రియలీ సెలబ్రేట్ మ్యారేజ్ ఎవ్రీ డే యాజ్ అ సాక్రమెంట్, యాజ్ అ కవెనెంట్ ఇనిషియేటెడ్ బై గాడ్. వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన కూడా వివాహమునకు వెళ్ళాడు, ఆ వేడుకల్లో పాల్గొన్నాడు. కావున వివాహము ఒక సంస్కారం అని ఆయన ఆయన సాక్ష్యమిచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా వివాహమునకు వెళ్ళుట ద్వారా ఈ వివాహం యొక్క ఇన్స్టిట్యూషన్ ఆయన ఘనపరిచాడు. వివాహము దేవుని యొక్క ఏర్పాటు చేత చేయబడినటువంటి ఒక ఇన్స్టిట్యూషన్, ఒక ఏర్పాటు అని యేసయ్య వివాహమునకు వెళ్ళుట ద్వారా దాన్ని నిరూపించాడు, వారికి కనపరిచాడు, లోకానికి కనపరిచాడు. చూడండి, చాలా కొన్ని కొన్ని వెడ్డింగ్ కార్డ్స్ లో ఇది చెప్తారు, అండ్ జీసస్ అండ్ హిస్ డిసైపుల్స్ ఆర్ వర్ ఇన్వైటెడ్ ఆల్సో వర్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ వెడ్డింగ్ యాట్ కానా. కానాలో జరిగినటువంటి వివాహం కొరకు యేసును, అతని శిష్యులను, అతని తల్లియు ఆహ్వానించబడ్డారు. ఎంత మంచి వారు కదా వీళ్ళు. యేసుక్రీస్తు ప్రభును వివాహమునకు ఆహ్వానించేటటువంటి ఆలోచన ఎంత మంచి ఆలోచన. ఆహ్వానించడం మాత్రము గాక ఆయనను విందు భోజనములో ఆయనను ఆయనకు ఆ కొరత ఏర్పడినప్పుడు యేసయ్యను సమీపించడం, యేసయ్య దగ్గరికి వెళ్ళడం ఎంత గొప్ప ఆలోచన. ఎందుకంటే యేసయ్య ఆ యొక్క కానాలో జరిగినటువంటి వివాహమునకు వెళ్ళినాడు కాబట్టి తద్వారా వివాహ వ్యవస్థను ఆయన ఆశీర్వదించాడు, ఆయన సమ్మతించాడు. ఆయన తన తండ్రి అయిన దేవుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాడని గౌరవం ఇచ్చాడు. ఆయన వెళ్ళడం ద్వారా వివాహ వ్యవస్థకే ఒక గౌరవం, వివాహ వ్యవస్థకు ఒక ప్రాముఖ్యత ప్రాధాన్యత వచ్చింది. యేసయ్య వివాహమునకు ఆహ్వానించబడ్డాడు. ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభు ఈ ఏ వివాహముకైతే ఆహ్వానించబడతాడో, అంటే కేవలం ఆ రోజు మాత్రం ప్రార్థనలు కాదు, దాని అర్థం ఏమంటే యేసు క్రీస్తు ప్రభును ఏ వివాహం అయితే, ఏ కుటుంబం అయితే, ఏ వైవాహికగా స్థిరపడినటువంటి భారభర్తలు యేసు ప్రభును ఎప్పుడైతే ప్రతిరోజు ఆహ్వానిస్తారో, అట్టి వివాహములో, అట్టి కుటుంబములో ఎల్లప్పుడూ సంతోషం, సమాధానం, గొప్ప అద్భుతములు జరుగుతాయి. అది ఈ యోహాను సువార్త 2వ అధ్యాయంలో 11వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. ఆ మధ్య 2017వ సంవత్సరంలో 2 సార్లు వెళ్ళాము. అప్పుడు వెళ్ళినప్పుడు మేము ఈ కానా అనే విలేజ్కి వెళ్ళాం. ఆ పట్టణానికి వెళ్ళి అక్కడ వారు చాలా మంది బిజినెస్ పీపుల్ ఏం చేస్తున్నారంటే, కానాల్లో యేసయ్య వివాహంలో నీటిని ద్రాక్షరసంగా మార్చాడు కదా, కాబట్టి అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఎక్కడైతే ద్రాక్షరసముగా నీటిని మార్చాడో అక్కడ చాలా మంది ద్రాక్షరసం అమ్ముతున్నారు. మేము ఆ 2007వ సంవత్సరంలో చిలకలగూడ పాస్టర్లో పరిచయం చేసినాం. ఇక్కడ కూడా కదా లాలగూడ ఉన్నప్పుడు 2వసారి వెళ్ళినా. ఇక్కడ కూడా మేము ఆ హోలీ కమ్యూనియన్ వైన్ తీసుకొచ్చి వాటర్లో కలిపి మన సంఘములందరికి కూడా ఆ రోజు ప్రభురాత్రి భోజనంలో ఈ ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. అది ఒక నమ్మకం, ఒక సెంటిమెంట్. యేసయ్య నీటిని ద్రాక్ష రసంగా మార్చిన ఆ గ్రామం నుండి, ఆ స్థలం నుండి ద్రాక్ష రసం తీసుకోవడం ఒక దీవెనకరం, ఒక సంతోషదాయకమైన ప్రక్రియ, చాలా మంచి సెంటిమెంట్. కావున ఈ పరిశుద్ధ వివాహంలో యేసయ్య అద్భుతాన్ని చేసినాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనంలో ఏముందంటే, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు
విశ్వాసం నుంచి ఆయన తన అద్భుత కార్యములు చేయడం ద్వారా ఆయన దేవుని మహిమను బయలుపరిచాడు. అద్భుతమైన ఈ యొక్క కార్యం ద్వారా యేసయ్య దేవుని మహిమను వారికి బయలుపరిచాడు. ఎంత గొప్ప దీవెన కర్మ కదా ఇది. సాధ్యమే ఇప్పుడు కూడా ఏ కుటుంబం అయితే యెహోషువా వలె ప్రతిరోజు ప్రార్థిస్తారో అతి కుటుంబములలో ప్రతిరోజు కూడా దేవుడు తన అద్భుత కార్యాన్ని గొప్ప సూచక క్రియను చేసి ప్రతిరోజు కూడా దేవుడు తన మహిమను కుటుంబానికి ఆయన బిడ్డలకు బయలుపరుస్తాడు. ఎంత గొప్ప సంతోషం. అన్ని వేళల్లో అన్ని పరిస్థితులలో దేవుని ప్రార్థించడం, దేవుని కుటుంబంలో ఆహ్వానించడం, దేవుణ్ణి సేవించడం గొప్ప దీవెన ఇది. దేవుని దీవించ దేవుని యొక్క దీవెనలు మనము అనుభవించడం చాలా గొప్ప సంతోషమైనటువంటి అనుభవం ఇది. దేవుని సేవించడం అంటే దేవుని మాత్రమే సేవిస్తాను, సహోదరుని ద్వేషించమని కాదు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో చివరి భాగంలో ఏముందంటే ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధి కూడా గును అని ఉంది. సో మన దేవుని అందరి విశ్వాసము ఇది టూ ఫోల్డ్, టూ డైమెన్షనల్. దేవుని ప్రేమించడం అనగా నిలువుగా దేవుడు మనము తోచివారిని ప్రేమించడం అంటే అడ్డంగా హారిజాంటల్. సిలువ చూడండి, ఆ నిలువుగా ఉన్నటువంటి ఆ గుర్తు ఆ కర్ర దేవునికి మనము దేవుని ప్రేమించేది. అడ్డంగా ఉన్నటువంటి ఆ కర్ర తోచి మానవులకు మనకున్నటువంటి సత్సంబంధం సహవాసాన్ని సూచిస్తుంది. కావున దేవుని ప్రేమించే కుటుంబము ఒక పరిపూర్ణమైనటువంటి క్రైస్తవత్వాన్ని సాక్ష్యాన్ని తద్వారా లోకానికి కనపరచాలి. మరి ఈ రోజులలో ఎందుకు ఈ వివాహ వ్యవస్థ చిన్నభిన్నం అవుతుంది? వై మొదటి మాత్రమే చేస్తున్నాం అన్నట్టు అర్థం. సిలువలో ఉన్నటువంటి నిలువు కర్ర అది మాత్రమే చేస్తున్నాం. దేవుడితో రోజు ప్రార్థన చేస్తున్నాను అయ్యగారు, పాస్టర్ గారు, రోజు వాక్యం చదువుతున్నాను, వాక్యం రోజు టీవీలో ఆరాధన ఛానల్లో శుభార్త ఛానల్లో రోజు ఫలాని బ్రదర్ వాక్యం వింటున్నా, ప్రతిరోజు వాట్సాప్ లో కూడా నాకు మంచి మంచి వాక్యాలు వస్తాయి, నేను కూడా మంచి మంచి వాక్యాలు పంచుకుంటున్నాను. ఓకే, అంత బాగుంది. కానీ కుటుంబంలో ఎట్లా ఉంది? కుటుంబంలో భార్య భర్తల మధ్య ప్రేమ సహనము ఓర్పు ఉన్నదా? అందుకొరకే ఈ వివాహ కార్యాలలో కొరింథీకి రాసిన కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం చదివిస్తాం కదా, ప్రేమ విషయం మరొకసారి వారు గుర్తు చేసి ఇలాంటి ప్రేమను భార్య భర్తలైనటువంటి మీరు కలిగి ఉండాలని గురువులముగా వారికి బోధిస్తా. ఇప్పుడు ఒకవేళ ఈ వారి వారి సీడీ చూడకుండా ఈ ప్రశ్నను అడుగుతున్నాను, నిజంగా మీకు గుర్తుంటే ఒక మాట తర్వాత నాకు ఫోన్ చేసి చెప్పండి. మీ పెళ్లి రోజు గురువులు మీకు బోధించినటువంటి వాక్యం ఏమైనా గుర్తుందా చెప్పండి? మీరు నవ్వుకుంటున్నారా? కుటుంబంలో భార్య భర్తలు పెడతారా? నిజంగా మనం ఆ రోజు ఇంతకుముందు మొదట్లో చెప్పినట్టు వివాహంలో ఎన్నెన్నో ఆలోచనలు, ఎంతెన్నో ఎక్సైట్మెంట్, టెన్షన్, చాలా హడావుడి. ఈ హడావుడిలో దేవుని వాక్యమును ఆలకించేది కొంత కష్టమవుతుంది. అందుకొరకే గురువులు ఏం చెప్తారంటే బోధిస్తారంటే భార్య భర్తలుగా జతపరచబడినటువంటి మీరు మీ మధ్య ఈ ప్రేమను కలిగి నిరంతరం జీవించండి. ఈ ప్రేమ మీ సంబంధం, మీ బాంధవ్యాన్ని గట్టిగా కట్టి పట్టేస్తుంది. ఈ మీ మధ్యలో ఉండవలసిన ప్రేమ, బాంధవ్యం, ఆప్యాయత, అనురాగం, ఈ బంధం, వివాహ బంధము గట్టిగా స్థిరపడి ఉండాలంటే ఇలాంటి ప్రేమను మీరు కలిగి ఉండండి. అప్పుడు మీ వివాహ బంధం చాలా స్థిరంగా గట్టిగా ఉంటుంది. ఇలాంటిదంట ప్రేమ. ఎంత చక్కగా కొరింథీ సంఘానికి పౌలు భక్తులు రాస్తున్న చూడండి. కొరింథీ పట్టణాన్ని గురించి ఇదివరకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి మాట చెప్తాను. కొరింథీ అనేది ఒక ఓడరేవు పట్టణం.
వర్తకమునకు వ్యాపారముకు ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం మన దేశంలో ముంబై లాంటి సిటీ. ఆ కొరింతి పట్టణం ఓడరేవు పట్టణము చాలా మంది వర్తకులు ఆయా దేశాల నుండి వచ్చేవాళ్ళు. వేరువేరే మతములు, వేరువేరే సాంప్రదాయాలు, వేరువేరే సంస్కృతులు, డిఫరెంట్ కల్చర్స్ పాటించేటటువంటి వారు ఆ పట్టణంలో ఉన్నారు. ఆ కొరింతి పట్టణంలో పౌలు భక్తుడు అపొస్తలుడు వాక్యమును బోధించి సువార్తను ప్రకటించి అక్కడ ఒక సంఘాన్ని యేసయ్య నామమున ఒక క్రైస్తవ సంఘాన్ని ఆయన స్థాపించాడు. ఆది క్రైస్తవ సంఘానికి ఆయన మీ ఎన్నెన్నో చాలా మంది వర్తకులు వ్యాపారం వలన వస్తున్నారు కాబట్టి మీరు ఇలాంటి ప్రేమ కలిగి ఉండండి అని చాలా స్పష్టంగా 13వ అధ్యాయం 13వ వచనం చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు కూడా. 13 chapter 13 verses 13 వచనాలు ఈ వచనములలో ఈ వచనములను ఈ ముఖ్యంగా చాలా ప్రతి మాట ప్రతి వచనంలో గొప్ప ప్రేమను గురించి, ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని గురించి, విశిష్టతను గురించి, గొప్పతనాన్ని గురించి పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. అయితే గురువులు ఆ రోజు ఈ వాక్యము ఈ యొక్క అధ్యాయాన్ని చదివి మీకు బోధిస్తారు, బోధించారు. గమనించండి, ఇప్పుడు 4వ వచనమును చూడండి. ప్రేమ దీర్ఘకాలం సహించు, దయచూపించును, ప్రేమ మర్సనపడదు, డంభంగా ప్రవర్తిపోదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, సప్రయోజనం విచారించుకును, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకును, దుర్నిర్దిశయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఎన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి సార్, హౌ మెనీ బ్యూటిఫుల్ వర్చ్యూస్ ఏ కపుల్ కెన్ ఎమ్యులేట్ అండ్ మేక్ దేర్ మ్యారీడ్ లైఫ్ ఏ బ్లెస్డ్ వన్. జీవించబడినటువంటి వివాహాన్ని, దాంపత్య జీవితాన్ని ఈ గుణలక్షణములు ఒక్కదాన్ని పాటించినా సరే వారి వైవాహిక జీవితం చాలా మధురంగా, ఆనందంగా, సంతోషంగా, సమాధానంగా ఉంటుంది. ఇన్ని క్వాలిటీస్ రోజు చూడండి, మీరు గమనించినట్టయితే చాలా సందర్భాల్లో ఇందులో ఒకటి ఒక ఒక సంగతి ఒక ఒక సత్యం ఒక క్వాలిటీని గురించి క్లుప్తంగా నేను ఒకరి మాటలు చెప్తాను. గమనించండి 4వ వచనంలో ఈ లాంగ్విటీ ఆఫ్ లవ్, ఫోర్బియరెన్స్, దీర్ఘకాలం సహించడం, దయ చూపించడం, మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు. ఈ డంభములు అంటే ఏంటండి? డంభం అంటే ఏంది? ఆ గొప్పలు చెప్పుకోవడం. గొప్పలు చెప్పుకోవడంలోనూ ఎట్లా వచ్చిందంటే ఎవరికి వారే గొప్పవారని వారికి వారే ఈ గొప్ప చెప్పుకోవడంలోనే అహంకారం వస్తుంది కదా. ఇక ఈగో వచ్చినప్పుడు ఒక దాంపత్య జీవితంలో ఎవరికైనా ఈగో వచ్చిందంటే, ఈగో అంటే ఈగ కాదు, ఈగో అంటే అహంకారం తెలుగులో, ఇలాంటి అహంకారం వస్తే ఇక చిన్న భిన్నం ఎక్కడ కూడా సరిపోదు. ఒక పార్ట్నర్ ఈగో లేకపోయినా, అహంకారం లేకపోయినా, ఇంకో అనదర్ పార్ట్నర్ ఎప్పుడు ఈగోతోనే అహంకారంతోనే ప్రతిదీ చూసుకున్నట్టయితే కష్టం. అందుకొరకే ఈ రోజుల్లో పట్టణ పరిస్థితులలో ఎవరికి ముఖ్యంగా భారభక్తులు ఎరువులు పనిచేసేటటువంటి వారైతే ఇక వారు కూర్చొని నెమ్మదిగా మాట్లాడుకునేటటువంటి పరిస్థితి లేదు. ముంబై లాంటి పట్టణాల్లో మా ఫ్రెండ్ చెప్పారు ఏమంటే అసలు భార్యాభర్తలు ఎరువురు కలుసుకునేటటువంటి ఆస్కారం ఉండదంట. ఎందుకంటే మార్నింగ్ 5 గంటల నుండి 2-3 గంటల వరకు భర్త భార్య, ఆ తర్వాత 3 నుండి 10 గంటల దాకా 11 గంటల దాకా భర్త. ఇక వారు కూర్చొని మాట్లాడేటటువంటి సమయం, చర్చించుకునేటటువంటి సమయం ఏమాత్రమో దొరకనటువంటి పరిస్థితి. అయితే ఈ బ్రతుకు పోరాటంలో మానవులు చాలా అలసిపోతున్నారు. అలసటతోని విసుగు, విసుగు వలన ప్రేమ లేనితనం, ప్రేమ లేనితనం వలన ఈ అహంకారం. ఇంత చేస్తున్నాను నా కుటుంబం కొరకని ఒకరు, లేదు నీకంటే ఎక్కువ నేను చేస్తున్నాను నా త్యాగం అని మరొకరు, ఇట్లా ఎవరికి వారే డంబముగా ప్రవర్తించడము, ఎవరికి వారు అహంకారాన్ని ప్రదర్శించడం,
తద్వారా వైవాహిక జీవితం కుటుంబములు ముఖ్యంగా బిడ్డలు చిన్న భిన్నం చల్లా చదురైపోతున్నారు. పట్టణాల్లో చాలా మ్యారేజ్ కౌన్సిలింగ్ సెంటర్స్ వచ్చినాయి. వీరికి మంచి కౌన్సిలింగ్, వీరికి మంచి బోధలు, సద్బోధ జాలమైనటువంటి మ్యారేజ్ కౌన్సిలింగ్ వచ్చినాయి. అసలు కౌన్సిలింగ్ మీదనే పిహెచ్డి స్టడీస్ కూడా వచ్చినాయి. యూటీసీ బెంగళూరులో కౌన్సిలింగ్ మీద బిడి నుండి ఎంపీహెచ్ నుండి పిహెచ్డి వరకు కూడా కౌన్సిలింగ్ ద్వారా మీదనే కోర్సెస్ ఉన్నాయి. మానవునికి ఈ కౌన్సిలింగ్ చాలా అవసరం ఉన్నటువంటి పరిస్థితులు, ఎక్కడ నిలకడలేనటువంటి పరిస్థితులు, ఎక్కడ నెమ్మదిగా ఉండి ఆలోచించుకొని జీవించేటటువంటి పరిస్థితులు లేవు, నెమ్మది లేదు, ఎప్పుడు ఆరాటం ఆరాటం హడావుడి హడావుడి. ఈ హడావుడి ప్రక్రియలో పోటీ పడేటటువంటి ఈ ప్రపంచ ప్రస్తుత జీవన శైలి జీవన సరళిలో మానవులు విశ్రాంతి లేక సహనం లేకుండా క్రోధం వస్తూ ఉంది. బికాస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్, బికాస్ ఆఫ్ దిస్ కాంపిటేటివ్నెస్, హ్యూమన్ ఇస్ బికమింగ్ ఆరగెంట్. సహనం లేనటువంటి పరిస్థితి, చిన్న మాదానికి చీటికి మాటికి కోపడడం, బీపీలు రావడం, హాస్పిటల్స్కి బిల్స్, హాస్పిటల్స్కి ఎక్కువ ఖర్చు, మెడికల్ ఛార్జెస్ ఎక్కువైతున్నాయి, ఆసుపత్రులకి ఖర్చులు ఎక్కువైతున్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ప్రేమ ఎక్కడ ఎక్కడైతే ఏదైతే మనం ఇప్పుడు పత్రికల భాగంలో చూసుకున్నట్టు ఇలాంటి ప్రేమ ఉంటే ఇక ఆ కుటుంబంలో నిరంతరం కూడా దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడుతూ ఉంది. ఇలాంటి కుటుంబంలో యెహోషువా లాంటి కుటుంబం చూడండి, ఇక్కడ గమనించండి, వారు ప్రతిరోజు నేను నా కుటుంబమును నా ఇంటి వారిను ఎల్లప్పుడూ యెహోవాను సేవిస్తాం, ఆయనయే మా దేవుడని యెహోషువా ఆ ఇశ్రాయేలు ప్రజలకు సెలవిచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు. ప్రేమను వర్లారా, ఎందుకు వివాహ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది? చాలా ఆరగెన్స్, ఓర్పు లేనటువంటి పరిస్థితులు, అహంకారం ఉన్నటువంటి పరిస్థితులు, ఏమాత్రము సహించినటువంటి సహనము లేనటువంటి పరిస్థితులు, దయలేనటువంటి పరిస్థితులు, అమర్యాదగా నడిచేటటువంటి పరిస్థితులు, ఇవన్నిటినీ పౌలు భక్తుడు అపొస్తలైన పౌలు ఈ కొరింథీ సంఘానికి ఎంత బ్యూటిఫుల్ ఎంత చక్కగా వారికి బోధిస్తున్నారు. ప్రేమని వారులారా, ఎక్కడైతే వివాహ వ్యవస్థ పటిష్టంగా ఉంటుందో అక్కడ సమాజం పటిష్టంగా ఉంటుంది. ఎక్కడైతే మానవ సమాజం పటిష్టంగా సంబంధ బాంధవ్యాలతో ఉంటుందో అక్కడ దేశం కూడా సస్యశ్యామలంగా శాంతి సహనములతో చక్కగా వర్ధిల్లుతూ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ యుద్ధాలు వచ్చేటటువంటిది కూడా ఇదే రీజన్ కదా. చైనా వాళ్లకు వాళ్ళు ఎక్కువ మెల్లగా భూమి ఆక్రమిస్తున్నారు భారత భూమి అని, మన వాళ్ళు అక్కడ సరిహద్దులలో ఇంకా ఎక్కువ పరిరక్షణ పటిష్టం చేస్తున్నారు. వారి దగ్గర యుద్ధ విమానాలు అంతకంటే పవర్ఫుల్ యుద్ధ విమానాలు మన భారతదేశం రఫాయల్ కదా, రఫాయల్ ఫ్రాన్స్ దేశం నుండి దిగుమతి చేస్తున్నారు. అనగా మనిషికి నమ్మకం లేనటువంటి పరిస్థితి. పౌలు భక్తుడు అంటున్నాడు ఇట్లాంటి ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించు, దయ చూపించును, మత్సరపడదు, దమ్మంగా ప్రార్థింపదు, సహించును, దయ చూపించు. ఎంత మంచి ప్రేమ. ప్రేమ నా బిడ్డలారా, ముఖ్యంగా యజమానులు మీ అందరు కూడా క్రీస్తు ప్రేమను అనుభవించినటువంటి మనం అందరం కూడా ఇలాంటి ప్రేమను కుటుంబములో కలిగి ఉందాం. ఇలాంటి ప్రేమను ఉన్నటువంటి కుటుంబాలు సంఘములు ఆరోగ్యవరితంగా ఉంటాయి, సంఘములో దేవునికి మహిమకరంగా ఉంటారు. ఇట్లాంటి కుటుంబాల్లో దేవుడు అద్భుతములు చేస్తాడు, అద్భుతములు చేసి ఆయన మహిమను బయలుపరుస్తాడు. దేవుడు మహిమ తన మహిమను బయలుపరచడానికి మన హృదయాల్లో చోటిద్దాం. లెట్ అస్ గివ్ సమ్ స్పేస్ టు గాడ్ సో దట్ గాడ్ వుడ్ డూ మిరాకల్స్ ఇన్ అవర్ ఫ్యామిలీస్ and thereby God will reveal his glory in our families. తద్వార మన కుటుంబాల్లో మన సంఘాల్లో మన పాస్టర్లలో దేవుడు తన మహిమను కనపరచులాగున ప్రత్యక్షపరచులాగున మన కుటుంబములు దేవుని సేవించే కుటుంబములుగా, దేవుని కొరకు సేవించే కుటుంబాలు
దంపతులు కుటుంబములు ప్రేమ కలిగి జీవించాలి. కుటుంబములలో దేవుని యొక్క చిత్తం నెరవేర్చేటటువంటి కుటుంబాలుగా మనల్ని మనం మలుచుకొని ప్రభు చిత్తమునకు అనుగుణంగా ఆయనకు సమర్పించుకోవాలని కోరుతున్నాను. అతి గొప్ప కృప ప్రభు మనందరికి అనుగ్రహించి ప్రతి వైవాహిక జీవితం, మన సంఘములో మన పాస్టర్తో ఉన్నటువంటి ప్రతి దాంపత్య జీవితం, ప్రతి కుటుంబం కూడా దేవునికి మహిమకరంగా, తోటి వారికి ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ఆదర్శవంతంగా ప్రతి కుటుంబం జీవించాలని ప్రభు పేరిట నేను మిమ్మల్ని కోరుతున్నాను. అతి గొప్ప కృప ప్రభు మనందరికీ ప్రతి కుటుంబమునకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచి ఉండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మా తల్లియు మా తండ్రియు మా బంధువునైనటువంటి మా దేవ, మా పరలోక తండ్రి, నేను వివాహం రోజు మాత్రమే కాక ప్రతిరోజు మా కుటుంబంలో నేను ఆహ్వానించి నీతో కలిసి నిన్ను ప్రార్థించుటకు ప్రేమగల సహవాసం మాకు అనుగ్రహించండి. ప్రతి కుటుంబమును ప్రభువ మీరు పరిశుద్ధపరచుచు మీ ప్రేమలో నీ కృపలో మేము వర్ధిల్లుటకు కృపనివ్వండి, సహాయం చేయండి. ప్రభువా కుటుంబ జీవితములలో, దాంపత్య జీవితములలో అహంకారము, అపకారము, దుర్నీతి ప్రభువా ఇలాంటి లక్షణములు ఏమాత్రము ధరికి రానేకుండా ప్రేమ కలిగి, సహనము కలిగి ప్రభువా ఓర్చుకొని, పాలుకొని, నమ్మి, విశ్వసించి, నిరీక్షించి దయగల ప్రభువా ఇలాంటి శ్రేష్టమైన ప్రేమ ప్రతి కుటుంబములో, ప్రతి దాంపత్య జీవితంలో, మా స్థానిక సంఘములని కుటుంబములలో, అలాగే బోడుపల్లి సంజయ్ కాలనీలో ఉన్నటువంటి కుటుంబములలో ఎల్లప్పుడూ నివసించుటకు, వర్ధిల్లుటకు ఇలాంటి గుణలక్షణమును ఎల్లప్పుడు కూడా మేము వర్ధిల్ల చేయుటకు ప్రభు కృషి కలిగి, పట్టుదల కలిగి మేము ప్రయాసపడుటకు మాకు సహాయం చేయండి. ప్రభువా అలనాడు ఖానాలో జరిగిన వివాహంలో మాత్రమే కాక ప్రతిరోజు నిన్ను ఆహ్వానించేటటువంటి కుటుంబములుగా, ప్రతిరోజు ప్రభువ యెహోషువ వలె నిన్ను సేవించే కుటుంబములుగా, తద్వారా అనేకులకు ఆశీర్వాదకరముగా, మార్గదర్శకరంగా, సంఘములో మార్గదర్శకరంగా ప్రభు అహంకారము లేక భార్యభర్తలు కుటుంబములు మీ అందరి ప్రేమలో వర్ధిల్లుటకు సహాయం చేయ. డంబముగా ప్రవర్తింపక, అమర్యాదగా నడవక, అహంకారము లేక మా తల్లి నీ అందు నీ బిడ్డల వలె జీవించుటకు, నీ బిడ్డల వలె ఒక దీవించబడినటువంటి జీవితాన్ని, దీవించబడినటువంటి ధన్యకరమైన జీవితాన్ని ప్రతి కుటుంబానికి అనుగ్రహించమని మమ్మల్ని దీవించి మనం వేడుకొని వచ్చున్నాం. వివాహ వ్యవస్థ ఒక అప్పుడు మాత్రమే వివాహ వ్యవస్థ ఒక వేడుకగా, ఒక సంస్కారంగా, ఒడంబడికగా మేము భావించి, నిబంధనగా భావించి, తద్వారా ప్రతిరోజు వేడుకగా మేము జరుపుకునేటకు గొప్ప దీవెన అందరికీ అనుగ్రహించి మనం వేడుకొనుచున్నాం. బాధలలో, కష్టములు ఉన్నటువంటి కుటుంబములను ఆదరించండి ప్రభువ. అహంకారం చేత, ఆవేశము చేత, ఓర్పు లేనటువంటి గుణలక్ష్యము చేత ఇంకా తల్లడిల్లుతున్నటువంటి కుటుంబముల కొరకు ప్రార్థిస్తున్నా ప్రభువ. ఒకరినొకరు అర్థం చేసుకోక, ఒకరికంటే ఒకరము గొప్పవారమనే అహంకారం చేత ప్రభువ బాధపడుచున్నటువంటి కుటుంబములను ఆదరించండి. గొప్ప సహనమును, ఓర్పును, ప్రేమను, దయను కనపరచుటకు మంచి మనస్సును అతి బిడ్డలకు దయచేయండి. తద్వారా ప్రభువ ప్రతి కుటుంబము నిన్ను, నీ సన్నిధిని కోరుకునే కుటుంబముగా ప్రభువ, ప్రతి హృదయం
మీరు అద్భుతములు చేసేటటువంటి ఆ గొప్ప ఆస్కారము శక్తి కలిగినటువంటి దేవుడు కావున నిన్ను మా హృదయంలో చేర్చుకో, మా కుటుంబంలో చేర్చుకొని స్థలం ఇచ్చి పరిశుద్ధపరిచి ప్రభువా ప్రక్షాళన చేసి నీ సిలువ రక్తం చేత ప్రతి కుటుంబమును ప్రతి అహంకారమును ప్రతి ద్వేషమును అసూయను ప్రక్షాళనం చేసి అతి స్థానములో ప్రేమను సహనమును ఓర్పు దయను నింపుమని వేడుకొనుచున్నాం. తద్వారా మేమందరము సంఘములోని ప్రతి కుటుంబము కూడా యెహోషువ గొప్ప సాక్ష్యం ఇచ్చే ఆ స్థాయికి అలాంటి గొప్ప స్థిరమైనటువంటి భక్తి జీవితాన్ని భక్తి భయములను శ్రద్ధను మాకు అనుగ్రహించమని ప్రతి బిడ్డను ఆశీర్వదించి ఈ వాక్యమును ఆలకించినటువంటి బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకే నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇటు వాక్యము మా హృదయంలో గొప్పగా ఫలించుటకు అతి ఫలం నిరంతరం నిలిచిందినట్లు సహాయం చేయి. యేసు క్రీస్తు ప్రభు పేరట ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనమందరమును కలిసి ఆరాధన క్రమ పుస్తకములో ఆలకించినటువంటి వాక్యము మన యొక్క హృదయాల్లో ఫలించులాగున విశ్వాసములో అభివృద్ధి చెందులాగున అపోస్తుల విశ్వాస సూత్రమును ఒప్పుకున్నట్టు ద్వారా మన విశ్వాసమును బలపరుచుకుందాం. ఆరాధన క్రమ పుస్తకములో 24వ పోటలో ఉన్నటువంటి అపోస్తుల విశ్వాస సూత్రమును ఒప్పుకున్నట్టు ద్వారా మన విశ్వాసమును బలపరుచుకుందాం. పరలోక భూలోకముల సృష్టికర్తయు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభునని యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మ వలన కన్యయోగ మరియా గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. కొద్ది పిలాతు కాలమందు బాధపడి శిలువేయబడి చనిపోయి పాత పెట్టబడి అదృశ్యలోకములోనికి దిగను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణను శరీర పునరుత్నమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుండండి. దయచేసి ప్రకటనలు గమనించండి. గత వారము దేవుని సేవకై మన సంఘంలోని బిడ్డలు సమర్పించినటువంటి కానుకలను ఒకసారి గమనించాలని ఆలోచిస్తున్నాను. జి మాతమ్మ జార్జ్ ప్రకాశం గారు మంత్లీ సబ్స్క్రిప్షన్ 2000 రూపాయలు సమర్పించారు. మౌంట్ బ్యాటన్ గారు ఏప్రిల్ మే మాసములకు 500 రూపాయలు సబ్స్క్రిప్షన్ గా సమర్పించారు. అలాగే వై విక్టర్ స్వర్ణలత గారు ఏప్రిల్ నుండి ఆగస్ట్ వరకు నెలవారీ కానుకలుగా 1000 రూపాయలు సమర్పించారు. నెలవారీ సబ్స్క్రిప్షన్ ఇవన్నీ కూడా సబ్స్క్రిప్షన్ కావున గమనించాలని ఆలోచిస్తున్నారు. సాకిబండ ఫిలిప్స్ గారు 1000 రూపాయలు ఏప్రిల్ నుండి ఆగస్ట్ 5 నెలలు వరకు సమర్పించారు. పిఎస్ మేరీ రత్నమ్మ గారు జనవరి నుండి డిసెంబర్ వరకు 12 మాసములకైనా కానుక 1200 సమర్పించారు. టి కృపారావు గారు ఏప్రిల్ నుండి మే వరకు ఆగస్ట్ ఏప్రిల్ నుండి ఆగస్ట్ వరకు 2500 రూపాయలను సమర్పించారు. శ్రీమతి టి సంతోషమ్మ కృపారావు గారు విమెన్ ఫెలోషిప్ వరకు ఏప్రిల్ నుండి ఆగస్ట్ వరకు 5 నెలల మాసపు కానుక 500 రూపాయలు సమర్పించారు. అలాగే టి విల్సన్ గారు నెలవారీ కానుకలను జూన్ జూలై 2 మాసములకు 1000 రూపాయలు 500 రూపాయలు చెప్పిన 2 నెలలపై 1000 రూపాయలు సమర్పించారు.
అలాగే చి కృపారావు గారు వారి కుటుంబం సామాన్య కానుకలుగా 1,860 రూపాయలు వారు సమర్పించారు. డి యోహాన్ గారు వారి కుటుంబం ఆగస్టు మాసం కొరకు 500 రూపాయలు నెలవారీ కానుకగా సమర్పించారు. డి లాజరస్ గారు ఆగస్టు ఈ నెల కానుకగా 100 రూపాయలు సమర్పించారు. ఎస్డబ్ల్యూ ఆమస్ గారు మే నుండి ఆగస్టు వరకు 4 నెలలకు గాను 600 రూపాయలను సమర్పించారు నెలవారీ కానుకగా. కోడూరు మోషే గారు 4 కోడూరు మోషే జనరల్ ఆఫరింగ్ సామాన్య కానుకలుగా 1,000 రూపాయలు దేవునికి సమర్పించారు. మరలా కోడూరు మోషే గారు 1,000 రూపాయలను 10 నెలల యొక్క కానుకగా మంత్లీ సబ్స్క్రిప్షన్ గా 1,000 రూపాయలు సమర్పించారు. అలాగే వి కాంతమ్మ స్వామిదాస్ గారు మే నుండి అక్టోబర్ వరకు 6 నెలలకు 600 రూపాయలను వారు నెలవారీ కానుకగా సమర్పించారు. మిస్సెస్ బి శ్రీమతి బి సారా ఎజకేల్ గారు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా 10,000 రూపాయలను దేవునికి సమర్పించారు. ఆ దశమ భాగమును సమర్పించారు. టైత్ శ్రీమతి శ్రీ డిఎస్ సుందరాజ్ గారు కూడా 10,000 రూపాయలు దశమ భాగముగా దేవునికి సమర్పించారు. సామాన్య కానుకలు సమర్పించిన బిడ్డల వివరాలు చదువుతాను, దయచేసి గమనించండి. మిస్టర్ అండ్ మిస్సెస్ బి ఎజకేల్ గారు వారి కుటుంబం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా 3,000 రూపాయలను దేవుని కానుకగా సేవకై వారు సమర్పించారు. మిస్టర్ అండ్ మిస్సెస్ డిఎస్ సుందరాజ్ గారు 1,000 రూపాయలను దేవునికి కానుకగా సమర్పించారు. మిస్టర్ అండ్ మిస్సెస్ కే సుదర్శన్ గారు 1,000 రూపాయలను కానుకగా దేవునికి సమర్పించారు. మిస్టర్ అండ్ మిస్సెస్ కే సుదర్శన్ గారు ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు నెలవారీ కానుకగా 1,000 రూపాయలను సమర్పించున్నారు. అలాగే శ్రీమతి లావణ్య సుందరాజ్ గారు వారు థర్మో స్కానర్ కొరకై వారు నగదు చెల్లించారు. ఈ నగదు 2,200 రూపాయలను ఈ స్కానర్ థర్మో స్కానర్ కొరకు వారు సమర్పించారు. వారు నగదు రూపంలో ఈ కవర్లో పెట్టి వారు ప్రార్థించాలని సమర్పించారు. అయితే చాలా సార్లు ఇదివరకే సంఘానికి నేను మనవి చేసి ప్రకటన చేసినాను, విన్నపమును తెలియజేసి ఉన్నాను. ఈ కరోనా కాలంలో, ఈ COVID-19 కాలంలో అందరికి కూడా కష్టంగానే ఉంది. మనకే కాదు, ప్రపంచంలో ఆర్థిక పరంగా చాలా క్షీణించిపోయినాం. దేవుని కృప వలన మరి మన అధ్యక్ష మండలంలోనైతే, వేరువేరు అధ్యక్ష మండలాలు ఎట్లా ఉందో నాకైతే తెలియదు, కానీ మన మెదక్ అధ్యక్ష మండలంలో మరి దేవుని కృప వలన దైవజనులకు దేవుడు వేతనములు అయితే ఇస్తూ ఉన్నాడు. మన సంఘం నుండి, ఆయా సంఘాల నుండి, దాదాపు చాలా పాస్టర్స్ నుండి కూడా మనము నెలవారీ కానుకలు, మరి రాజువారి కానుకలను కూడా ఇవ్వలేకపోయినాం, ఇవ్వలేదు ఇప్పటివరకు చాలా మంది. అయినప్పటికీ దేవుని ఉచితమైన కృప వలన, దేవుడు మహా గొప్ప కృప వలన దైవ సేవకులు మనం అందరికీ అయితే ప్రతి నెల, ఈ నెల కొంత ఆలస్యం అయింది, ఇంకా రాలేదు, కానీ వచ్చేటటువంటి నిరీక్షణ ఉంది. కావున మన సంఘంలో దేవుడు మనం ఎప్పటి నుండి, మార్చి ఇరవై నుండి మనము ప్రత్యక్షంగా ఆరాధనలు చేయలేకపోతున్నాం, చేసుకోలేకపోతున్నాం. అయినప్పటికీ ఆన్లైన్ ద్వారా ప్రతి వారం నిరంతరంగా ఆరాధనలు కొనసాగుతున్నాయి. లెంట్ కాలం నుండి ప్రతి సందర్భం, ప్రతి గుడ్ ఫ్రైడే, ప్రతి ఆదివారం, ప్రతి హోలీ వీక్లో ప్రతి దినం
ఈ విధంగా ఎక్కడ కూడా ఆరాధనలు ఎన్నడూ కూడా ఆగిపోలేదు, ఆటంకం కాలేదు, అలాగే దేవుని ఆశీర్వాదములు కూడా ఆగిపోలేదు. కావున ఈ సత్యాన్ని మరొకసారి గ్రహించినటువంటి వారంగా మన యొక్క మన వంతు కానుకలను దేవునికి సమర్పించాలని మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మీ కాపరిగా మనవి చేస్తున్నా. ఐ రియల్లీ అప్రీల్ అండ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కాంట్రిబ్యూట్ యువర్ ఆఫరింగ్స్ టు గాడ్. దేవుడు చేసిన మేలను ఉపకారములను, ముఖ్యంగా ఈ కరోనా కాలంలో దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాచున కాపాడినాడు. దీనిని బట్టి మనం దేవునికి సదాకాలం కృతజ్ఞులమై ఉండాలి. కావున కానుకల విషయమై మీరు తప్పక ఆలోచించి దేవుని సేవక ఈ కానుకలు సమర్పించాలని నేను మిమ్మల్ని కోరుతూ మనవి చేస్తూ ఉన్నాను. ప్రతి సాటర్డే, నిన్న దినం కూడా ప్రతి సాటర్డే సాయంకాలం 4 to 7 ఆర్ 4 to 6, 4 to 7 మన ఆలయాలు తెరిచే ఉంటాయి. వాళ్ళ ద్వారాలు మన మంత్లీ సబ్స్క్రిప్షన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ గారు, అలాగే కోర్ ఫండ్ సెక్రటరీ ప్రశాంత్ కుమార్ గారు, వీరెవరు కూడా ఆలయంలోనే ఉంటారు. మరి కానుకలు చెల్లించేవారు ఆన్లైన్ ద్వారా చెల్లించలేనటువంటి అనగా ఆ ప్రక్రియ ఆ విధానం తెలియనటువంటి వాళ్ళకి మేలుకరంగా వారు మన దగ్గర ఉంటారు చర్చిలో. కావున కానుకలు సమర్పించే వాళ్ళు మీరు వచ్చి సమర్పించాలని ఆహ్వానిస్తున్నారు. ఒకవేళ రావడానికి ఇబ్బంది అయితే కూడా ప్రభాకర్ గారికి కానీ ప్రశాంత్ కుమార్ గారికి కానీ మీరు ఫోన్ ద్వారా తెలియజేయండి. వారు మీకు ఎట్లా ఏ విధంగా మీ కానుకలను దేవునికి సమర్పించాలో ఆ విధానంలో మీకు సహాయం చేస్తారు. కావున ఈ సంగతిని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైన వర్లారా, మన యవన కుమారుడు క్లైవ్ గారు చక్కగా కోలుకుంటున్నారని తెలుస్తుంది, దేవునికి స్తోత్రం. అలాగే విషాదకరమైనటువంటి వార్తలు రెండు మీతో నేను పంచుకోవాలి. మొదటిది మనందరికీ తెలిసిన విధంగా మషిరాబాద్ సంఘంలో సేవ చేసినటువంటి రేవరి నట్టిగారి వెన్నట్ రాజు అయ్య గారు ప్రభునందు గత వారం నిద్రించారు. వారి యొక్క స్థాపన జరిగింది. నిన్నటి దినమున వారి జ్ఞాపకార్థ కృతజ్ఞత కూడిక కూడా మసిరాబాద్ ఆలయంలో జరిగింది. నేను అమ్మగారు మనందరి పక్షంగా అక్కడికి వెళ్ళాం. మన తరఫున వారికి మన యొక్క ప్రార్థనలు, మన సానుభూతి సంతాపాన్ని మనం తెలియజేయగలిగినాం. అలాగే నిన్నటి దినంలోనే మన అధ్యక్ష మండలంలో సీనియర్ గురువులుగా సేవ చేసి 7-8 సంవత్సరాల క్రితం రిటైర్ అయినటువంటి రెవరెండ్ ఎస్పి విద్యాసాగర్ గురుల వారు కూడా ప్రభునందు నిద్రించారు. వారు చాలా కాలంగా మన అధ్యక్ష మండలంలో గణనీయమైనటువంటి సేవ చేసినటువంటి గురువులు. వారు కూడా ప్రభునందు నిద్రించారు. దాదాపు 72-73 సంవత్సరాలు జీవించారు. కావున అయ్యగారి యొక్క జ్ఞాపకార్థ కృతజ్ఞత కూడిక కూడా నిన్న మెదక్లో జరిగింది. కాబట్టి రెండు చోట్లకు వెళ్ళలేకపోయినాం. నిన్న మషిరాబాద్ మాత్రం వెళ్ళగలిగినాం, అక్కడ మెమోరియల్ సర్వీస్లో పాల్గొనగలిగినాం, మెదక్లో వెళ్ళలేకపోయినాం. మరి ఎస్పీ విద్యాసాగర్ అయ్యగారి కుటుంబం కొరకు, వెన్నట్ రాజు అయ్య గారి కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనల్లో, మీ కుటుంబ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఒక గురువుల వారికి క్లాక్టర్ వెస్ట్ చర్చిలో వారు కరోనా ఈ పాండమిక్ 19 COVID-19 ద్వారా వారు బాధపడుతున్నారు. కావున వారి కొరకు ఒక గురువు ప్రార్థించాలని మనవి చేస్తున్నారు. చాలా మంది బిడ్డలు మెదక్ ప్రాంతంలో ఆయా పాశ్చాత్యంలో కూడా ఈ COVID-19 ద్వారా బాధపడుతున్నారు. దయచేసి వారందరి కొరకు మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. మనం వచ్చే ఈ శనివారం మన యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మనం జరుపుకోవాలి. వేడుకలు అనగా మన యొక్క త్రివర్ణ పతాకాన్ని, మన జాతీయ జెండాను ఆవిష్కరించి మనము జాతీయ గీతం ఆలాపించి
మన దేశ భక్తిని మన బాధ్యత నిర్వర్తించాలి. కావున ఫ్లాగ్ మాస్టింగ్ 9 గంటలకు ఉంటుంది. చాలా పరిమితమైనటువంటి వారు మాత్రమే, కేవలం 10 మంది మాత్రమే పరిమితి అనుకున్నాం. కావున మీరు 9 గంటలకు మీరు రాగలిగితే కొద్ది మంది మాత్రం పరిమితంగా ఈ సంఖ్య ఉంటుంది. కాబట్టి 9 గంటలకు ఈ ఫ్లాగ్ హాస్టింగ్ జరుగుతుంది, జెండా వందన సమర్పణ. కావున ఈ వీలైన వారు మీరు రావచ్చును. ఈ సంఖ్య మాత్రం పరిమితంగా కేవలం 10 మందికి పరిమితం చేయవలసి వచ్చింది. కావున దేశం కొరకు స్వాతంత్ర్యం కొరకు పాటుపడిన అమర వీరుల కొరకు, మన దేశ పరిపాలకుల కొరకు, ముఖ్యంగా మన దేశాన్ని కాపాడుతున్నటువంటి భద్రతా సిబ్బంది కొరకు, భద్రతా దళాల కొరకు, సైనికుల కొరకు మీరు ప్రార్థించండి. ముఖ్యంగా కరోనా వైరస్ ద్వారా ఎంతో మంది తమ ప్రాణములు కోల్పోతున్నారు. మన దేశంలో చాలా వేగంగా మరణాల సంఖ్య వృద్ధి చెందుతుంది. వీరికి సహాయం చేస్తున్నటువంటి వైద్య సిబ్బంది కొరకు ప్రార్థించాలని మనవి. అలాగే పారిశుద్ధ కార్మికుల కొరకు, శానిటేషన్ స్టాఫ్ కొరకు, అలాగే పోలీస్ సిబ్బంది కొరకు మీరు తప్పక దయచేసి ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. మన సంఘంలో ఈ వారంలో ప్రతి వారం కూడా ఒకరోజు మనము కేవలము ఈ ఆన్లైన్ ఆరాధన మాత్రమే కాక వారంలో ఒకరోజు కూడా మరొక ఆరాధన బైబిల్ పఠనము అభ్యాసం యొక్క ఏర్పాటు ఉంటుంది. బైబిల్ స్టడీ ప్రతి వారం ఉంటుందని నేను మీకు సంతోషంగా తెలియజేస్తున్నాను. కావున ఆన్లైన్ ద్వారానే, జూమ్ ద్వారా కానీ ఆన్లైన్ ఈ విధంగా కూడా మీకు బైబిల్ స్టడీ కలిసి మనము చేద్దాం. కావున దీని కొరకు ప్రార్థించాలని. తగిన వివరాలన్నీ కూడా మీకు వాట్సాప్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను. ఒక పుస్తకం, బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. 66 పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని గురించినటువంటి బైబిల్ స్టడీ చేయబడుతుంది. కావున ఏ వారమో ఏ టైమో ఇవన్నీ కూడా నేను మీకు వాట్సాప్ ద్వారా తెలియజేస్తాను. మీకు వాట్సాప్లో మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నట్టయితే, ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే ఫోన్ ద్వారా తెలియజేయవచ్చును, లేదా వాట్సాప్ ద్వారా కూడా దయచేసి నాకు తెలియజేయాలని మనవి చేస్తున్నాను. మీరు ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, మీకున్నటువంటి ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టయితే, ప్రార్థన అవసరతలు ఉన్నట్టయితే దయచేసి మీ కాపరికి తెలియజేయాలని నేను మనవి చేస్తున్నాను. ఇటీవల మన బోడుపులాయ్ గారు, మన సహాయక గురువులు రెవరెండ్ ఎన్ దేవదాస్ సాయి గారికి జ్వరం, తీవ్రమైనటువంటి జ్వరం చేత బాధపడ్డారు. దేవుని కృపలన వారు ఇప్పుడు స్వస్థత పొంది ఉన్నారు. కావున వారి కొరకు ప్రార్థించడం మీ అందరికీ వందనాలు. ఇంకను సంపూర్ణ ఆరోగ్యం వారు పొందులాగా వారి కొరకు ప్రార్థించాలన్నా చెప్పండి. ప్రతి వారం, ప్రతి శనివారం స్త్రీల మైత్రి కొరకైనటువంటి ప్రార్థన జరుగుతుంది. జూమ్ యాప్ ద్వారా చక్కగా మన స్త్రీలు, స్త్రీల మైత్రి సహవాసం బిడ్డలు చక్కగా చేస్తున్నారు. మన ప్రెసిడెంట్ స్త్రీల మైత్రి అధ్యక్షులు శ్రీమతి రెవరెండ్ జ్యోతి సుందర్ అమ్మ గారు, అలాగే కార్యదర్శి శ్రీమతి మంజుల జోసఫ్ గారు చక్కగా ఏర్పాటు చేసి సమన్వయం చేస్తున్నారు. వారిని అభినందిస్తున్నాను. కావున స్త్రీలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఇటు సేవలో మీరు పాల్పొందాలని, దేవుని ఆశీర్వాదములను మీరు అర్జిల్లాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకేమైనా మర్చిపోయినటువంటి ప్రకటనలు ఏమైనా ఉంటే మీకు వాట్సాప్ ద్వారా నేను తెలియజేస్తాను. ఈ కరోనా COVID-19 చాలా ఉధృతంగా ఉంది కాబట్టి మనము ప్రస్తుతానికైతే చాలా పరిమితంగా ఆరాధనలో కూడా కొన్ని పాస్టర్లలో ఒకరు కూడా అలా వారికి అనుమతి లేదు. ముఖ్యంగా కేథీడ్రల్ మెదక్ నందు అయితే కేవలం ఆన్లైన్ మాత్రమే, ఎవరు కూడా ప్రత్యక్షంగా ఆలయంలో కూర్చోడానికి అక్కడ పరిస్థితులు అనుకూలించలేదు. అలాగే చిలకలగూడలో కానీ, మల్కాజ్గిరిలో కానీ, ఈ విధంగా కొన్ని పాస్టర్లలో కేవలం ఆన్లైన్ ద్వారానే ఆరాధనలు వారు చేస్తున్నారు. మరి మన దగ్గర కూడా కేవలం పరిమితమైనటువంటి వారమే, ఒక 5 లేదా 6 మాత్రమే ఈరోజు మనం ఉన్నాం. ఇక ముందు కూడా కేవలం 1 or 2 మాత్రమే ఉండే చేసే పరిస్థితి
రావచ్చును. కావున మీరు ప్రార్థించండి, మీ యొక్క వంతు సహకారం అందించండి, కానుకలను దేవునికి సమర్పించండి, బైబిల్ స్టడీ కొరకు ప్రార్థించండి, కరోనా బాధితుల కొరకు ప్రార్థించండి. ప్రభునందు నిద్రించిన ఇరువురు గురువులు వెనట్ రాజు అయ్య గారి కొరకు, వారి కుటుంబం కొరకు, ఎస్పీ విద్యాసాగర్ అయ్య గారి కొరకు, వారి కుటుంబం కొరకు దయచేసి ప్రార్థించాలని నేను ఎప్పుడు కోరుకుంటున్నాను. అలాగే గురువులు ఒక గురువులు క్లాక్లో బెస్ట్ చర్చిలో ఉన్నటువంటి ఒక గురువులకి కూడా ఈ కోవిడ్-19 తో బాధపడుతున్న వారిని ప్రార్థించండి. క్లాక్ టవర్ వెస్ట్ చర్చ్ లో ఒక గురువు వారి యొక్క తండ్రి చనిపోయినారు. వారి మెమోరియల్ అనుకుంటాను ఈరోజు రెవరెండ్ సుధాకర్. ఈ సుధాకర్ అయ్య గారు ఏసీటీఎస్లో ట్రైనింగ్ పొందినారు, నా స్టూడెంట్. ప్రస్తుతం వారు క్లాక్ టవర్ లో తమ సేవలు అందిస్తున్నారు. వారి నాన్నగారు ప్రభువును నిద్రించారు. ఆ కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థించాలని మనవి చేస్తారు. మనందరం కలిసి మరొక కీర్తన పాడుచుండగా మన కానుకలను దేవునికి సమర్పించుదాము. నాలుగు వందల 40వ కీర్తన. తనువు నా దిగో గాయకుని యో ప్రభువ పల్లవి మొదటి వచ్చిన మాత్రం పాడడం. ఈ కీర్తన పాడుచుండగా మీ కుటుంబాల్లో కూడా దయచేసి మీ కవర్స్ లో కానీ లేదా మీ కుటుంబం యొక్క బైబిల్లో కానీ మీ కానుకలను ఉంచి నేను కానుకల కొరకు ప్రార్థించినప్పుడు ప్రభు ప్రార్థనలో ఏకీభవించండి. తనువు నాది దిగో గై కొనమియో ప్రభువా, మీ తనకి తాతి చెంచు దినములు క్షణములు తీసి కొని అవి నీదు వినతిన్ ప్రవహిం పాదే జనశక్తి నీయు మీ తను నాది దిగో గై తొన్మీయో ప్రభువాని తనకి ప్రాతి చేంచుమే. కారణమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయా చేతులివిగో. యనాయాంబుని విషయ మైసొగసుగా దురుకు గణముతో పరుగేత వినయ పాదములివిగో. తనువునాది దిగో గై తొన్మీయో ప్రభువాని తనికి ప్రాతి చేసుమే. శ్రీయేసు దేవనామ సంకీర్తనం. హరే స్వామికి. ప్రార్థించుదాము.
దేవునికి కానుకలను సమర్పించినటువంటి బిడ్డలు మన పాస్టర్ సెక్రటరీ గారైనటువంటి శ్రీ బి ఎజెకెల్ గారు వారి కుటుంబము నూతన దేవాలయం పునర్నిర్మాణం చేయడానికి కొరకు అను ఇదివరకే వారు 2 లక్షల రూపాయలను సమర్పించారు. ఈరోజు మరి యొక్క 50,000ను దేవుని కానుకగా నూతన దేవాలయం పునర్నిర్మాణం కొరకు సమర్పించారు. కావున దీనితో మొత్తం వారు ఈ చర్చ్ నిర్మాణం కొరకు సమర్పించిన కానుకలు లేదా డొనేషన్ కలిపి 2,50,000 రూపాయలను కానుకగా వారి యొక్క విరాళముగా కాంట్రిబ్యూషన్ గా సమర్పించారు. దేవుడు వారిని వారి కుటుంబమును సమృద్ధిగా దీవించాలని దేవుని ప్రార్థిస్తూ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యు ఎజెకెల్ గారు. అలాగే 3 నెలల దశమ భాగముగా వారి నాన్నగారైన శ్రీ బిజే డిక్పాల్ గారు మన క్వైర్ డైరెక్టర్ గారు 3 నెలల మంత్లీ కాంట్రిబ్యూషన్ దశమ భాగమును 6,000 రూపాయలను వారు దేవునికి కానుకగా సమర్పించున్నారు. దేవుడు డిక్పాల్ గారిని దీవించాలని వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మార్తా విల్సన్ గారు వారు కూడా తమ దశమ భాగమును దేవుని సేవార్థమై సమర్పించున్నారు. 5,500 రూపాయలు వారు దేవునికి తమ దశమ భాగముగా సమర్పించున్నారు. దేవుని సేవార్థమై వారు సమర్పించుండగా మరి వారి కొరకును కానుకలన్నిటి కొరకును మనము సమర్పించిన కానుకలన్నిటి కొరకును కూడా ప్రార్థిస్తాం. ప్రార్థించుదాము. అత్యంత కృపా కనికరములు కలిగిన దేవ, పరిశుద్ధులమైన మా పరలోక తండ్రి, నీ మహా గొప్ప కృప చేత, ప్రేమ చేత నీ బిడ్డలమైన మమ్మను గత కాలం అంతా కూడా కాపాడి ఉన్నావు. దయగల తండ్రి, ముఖ్యంగా మా అధ్యక్ష మండలంలో గొప్ప సేవ చేసినటువంటి నీ దైవజనులు మా ప్రభువ రెవరెండ్ ఎస్పి విద్యాసాగర్ గురుల వారి ఆత్మశాంతి కొరకును, వారు చేసిన సేవ అంతటి కొరకును, వారి యొక్క సాక్ష్యమును బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. బాధలో ఉన్నటువంటి అమ్మగారిని, కుమారుని, కుమార్తెలను, వారి వారి కుటుంబములను ఆదరించమని వేడుకొనుచున్నాము. దయగల మా గొప్ప దేవ, పునరుద్ధాన ముందు ఈ 2వ రాకడలో మేమందరం కూడా తిరిగి కలుసుకుంటామనే దృఢ నిరీక్షణలు, విశ్వాసములో బిడ్డలను ఆదరించమని నేను వేడుకొనుచున్నాము. దయగల ప్రభు, అదేవిధంగా మా అధ్యక్ష మండలంలో బోర్డ్ ఆఫ్ మిషన్స్ శాఖకు అధ్యక్షులుగా, కన్వీనర్గా తమ సేవలు అందించి మా ప్రభువ మషలబా చర్చి ప్రెసిబిటర్ ఇన్ఛార్జ్గా మంచి సేవను చేసినటువంటి రెవరెండ్ అచ్చి గారి, బెన్నట్రాస్ అయ్య గారి ఆత్మ శాంతి కొరకును, ప్రభువ మరి అమ్మగారి కొరకు, ఇరువురు కుమారుల కొరకును ప్రార్థన చేస్తున్నాం. ప్రభువ మంచి పోరాటమును పోరాడి తన పరుగును తుదముద్దించి మీరు అనుగ్రహించేటటువంటి బహుమానం కొరకు మీ సేవకుడు అయ్యగారు వెన్నట్రాజు అయ్య గారి మీదకు వస్తున్నారు. వారి యొక్క జీవితాన్ని బట్టి, సాక్ష్యమును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. అయితే దుఃఖ సాగరంలో బాధల్లో ఉన్నటువంటి కుటుంబమును ఆదరించండి, ఓదార్చండి. ప్రభువ మీరెక్కడ చాటు నా భద్రపరచమని వేడుకొనుచున్నాము. మహా గొప్ప దేవ, కనికరము గల ప్రభువ, కరోనా వైరస్ ద్వారా చాలా మంది బిడ్డలు మా అధ్యక్ష మండలంలో బాధపడుచుండగా అటు బిడ్డలను దర్శించి ఆదరించి స్వస్థత దయచేయండి. ప్రభువ మా గురువులలో ఒక గురువు ప్రభువ కరోనా ద్వారా బాధపడుచున్నారు, ఆ బిడ్డను దర్శించండి, మంచి స్వస్థతను దయచేయండి. ప్రభు అలాగే దుఃఖ సాగరంలో ఉన్నటువంటి మరొక గురువును ఎవరండి సుధాకర్ గారి కొరకును, వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. తమ తండ్రిని కోల్పోయినటువంటి బాధలో కుటుంబాలు వారు ఉంటున్నారు. ప్రభువ కుమారుని దీవించండి, తన తండ్రి ఆత్మకి శాంతిని అనుగ్రహించండి. కుమారుడు చేస్తున్న సేవ అంతటి కొరకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ
ఈ సమయమున వారు దుఃఖపడుచుండగా వారిని ఓదార్చగలరని వేడుకొనుచున్నా. దుఃఖపడు వారు ధనిలు, వారు ఓదార్చబడుదురని సెలవిచ్చిన యేసయ్య ఆ బిడ్డను ఆశీర్వదించి బలపరచుమని వేడుకొనుచున్నా. దయగల తండ్రి, మా సంఘములనే ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బాధలు ఉన్నటువంటి కుటుంబముల కొరకు వేడుకు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం. ప్రభు జయరాజ్ గారిని వారికి కావాల్సిన స్వస్థత దయచేయండి. దయగల ప్రభువ, అలాగే జీవరత్నం గారికి మంచి స్వస్థత నెమ్మది మీ సన్నిధి సహాయం అనుగ్రహించండి. ప్రభువ, సంజయ్ కాలనీలో నియందు నిద్రించినటువంటి రాజారావు గారి ఆత్మశాంతిని ఆత్మకు శాంతిని దయచేయండి. దుఃఖంలో బాధలు ఉన్నటువంటి కుటుంబమును బాధ నుంచి మన వేడుకొనుచున్నాం. శ్రీమతి సింఫోనియా జేమ్స్ గారు కూడా నీ అందరు నిద్రించుండగా దుఃఖంలో నా కుటుంబము ఆదరించి ఓదార్చండి. కన్నీటి నీతులు అండి మా ప్రభు. మా దయగల తండ్రి, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కానుకలను దశమ భాగమును సమర్పించినటువంటి బిడ్డలను ఆశీర్వదించండి. ఎజకేల్ గారిని, వారి కుటుంబాన్ని, వారి సమర్పించిన దశమ భాగమును అంగీకరించి నీ సేవకై ప్రతిష్ఠించమని వేడుకొనుచున్నాం. వారి నాన్నగారు దిక్పాల్ గారు కూడా సమర్పించిన దశ భాగములు నీ సేవార్థమే ప్రతిష్ఠించి నీ దాసుని దీవించి మంచి ఆరోగ్యం అనుగ్రహించు, భద్రపరచుమని కాపాడమని వేడుకొనుచున్నాం. మా గొప్ప దేవు, అలాగే నూతన దేవాలయం పునర్నిర్మాణం కొరకు నీ కుమారుడు ఎసికేల్ గారు సమర్పించిన 2.5 లక్షల కానుకల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభు, ఇట్టి కానుకలను నీ సేవార్థమై ఆల నిర్మాణం కొరకు వినియోగించి ఆశీర్వదించమని నేను వేడుకొంచున్నా. దయగల ప్రభు, ఆ దశ భాగమును సమర్పించిన మా అత్యచర గారు సుందరాజ్ గారిని, మరి శ్రీమతి సుందరాజ్ గారిని దీవించండి. వారు సమర్పించిన కానుకలు నీ సేవార్థమే ప్రతిష్ఠించమని వేడుకొనుచున్నా. ప్రేమ గల మా గొప్ప దేవ, అలాగే దశమ భాగమును సమర్పించినటువంటి నీ కుమారుడు మార్త విల్సన్ గారిని, వారి కానుకను నీ సేవార్థమే ప్రతిష్ఠించండి. కుటుంబమును ఆశీర్వదించి దీవించండి. ప్రభువ, ఎవరి కుమారుడు క్లైవ్ చక్కగా ఆరోగ్యముగా వారు స్వస్థపరచబడి ఉండగా మీరు అనుగ్రహించిన స్వస్థత కొరకే నీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దయగల ప్రభువ, మరి స్కానర్ ప్రభువ, థర్మా స్కానర్ సమర్పించినటువంటి శ్రీమతి లావిన్య సుందరాజ్ గారిని దీవించండి. వారు ఎంతో కృతజ్ఞతతో ఈ పరికరమును నీ సేవ కొరకై, ఆరాధన కొరకై, ప్రయోజనం కొరకు వారు సమర్పించుండగా ఇచ్చి పరికరమును నీ పరిశుద్ధ నామమున నీ మహిమార్థమై సంఘం యొక్క అక్షయమార్థమే ప్రతిష్ఠించుచున్నాం. నీ కృప చూపండి. ఈ కానుకను ఇటు యొక్క కానుకను అంగీకరించి దాసులాలను కనికరించుమని దీవించుమని వేడుకొనుచున్నాం. దయగల ప్రభువ, కృతజ్ఞత కానుక సమర్పించినటువంటి అక్షయ సేగ, సనాప్ జయకర్ సేగ గారిని ఆశీర్వదించండి. మా తండ్రి, వారు సమర్పించిన కృతజ్ఞత కానుక 5000 రూపాయలను నీ పరిశుద్ధ నామమున ప్రతిష్ఠించుచున్నాం. ఈ కానుకను సమర్పించిన బిడ్డను సమృద్ధిగా దీవించండి. కరోనా కాలంలో కూడా ప్రభువ, ఆర్థిక వనరులు క్షీణించుచున్నటువంటి పరిస్థితులలో కూడా ఇదిగో ఎన్ని బిడ్డలు ఎంతో గొప్ప కృతజ్ఞత పూర్వకంగా, గొప్ప భక్తి విశ్వాసముతో, గొప్ప దాతృత్వంతో, కృతజ్ఞత పూర్వకమైన మనస్సుతో ఈ కానుకలను సమర్పించుండగా ఈ కానుకలన్నిటిని నీ సేవార్థమై వినియోగించి ప్రతిష్ఠించుమని వేడుకొనుచున్నాం. సామాన్య కానుకలు సమర్పించిన బిడ్డలను, అలాగే ప్రభువ మరి నెలవారీ కానుకలు, శ్రీలమైత్రి సహవాసం నెలవారీ కానుకలు, ఇదివరకే మేము పేర్లు పలికిన విధముగా, పేర్లు వెల్లడి చేసిన విధంగా ప్రభువ సమర్పించిన బిడ్డలందరినీ కూడా మీరు సమృద్ధిగా దీవించండి. దయగల ప్రభువ, ఈ వారం మేము బైబిల్ స్టడీ అనుకొనిచ్చున్నాం, ఏర్పాటు చేయాలని తలస్తుండగా ఈ మా ప్రయత్నములో మీ మహిమాండమై సఫలం చేయండి. ప్రభువ, ప్రతి శనివారం శ్రీలమైత్రి ఆరాధనలో బిడ్డలు వాక్య పరిచర్యలు ఎదుగుచుండగా నిర్వహించుచున్నటువంటి అమ్మగారిని శ్రీమతి జ్యోతి, రెవరెండ్ జ్యోతి సుందర అమ్మగారిని, కార్యదర్శులు శ్రీమతి మంజుల జోసెఫ్ గారిని దీవించండి.
వారి యొక్క నాయకత్వాన్ని సేవను గొప్పగా వర్ధిల్లా చేయమని వేడుకుంటున్నాము ప్రభు. ఈ శనివారం మా దేశం యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మా యొక్క సంఘముల ఆలయంలో నీ యొక్క పరిశుద్ధమైన సన్నిధి చేత ప్రభు మా జాతీయ జెండను ఆవిష్కరించి మా తల్లి జాతీయ గీతాన్ని ఆలపించినట్టు ఏర్పాట్లన్నీ కూడా చేస్తుండగా ఏర్పాట్లు చేసినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభు. మా దేశమును మా దేశాన్ని పరిపాలించుచున్న పరిపాలకుల కొరకు వేడుక ప్రార్థిస్తున్నా. అలాగే మా తండ్రి కరోనా వైరస్ కట్టడి కొరకు నివారణ కొరకు మరి కరోనా వ్యాధులను వ్యాధిగ్రస్తులను స్వస్థత పరచడానికి కొరకు సేవ చేస్తున్నటువంటి వైద్య సిబ్బందిని డాక్టర్స్ ని నర్సెస్ ని శానిటేషన్ స్టాఫ్ కొరకును పోలీస్ సిబ్బంది కొరకు ప్రార్థిస్తున్నా. వీళ్ళందరినీ కూడా దీవించుమని నేను ప్రార్థిస్తూ ప్రేమతో వేడుకొనుచున్నా. ప్రేమగల మా గొప్ప దేవ, మా పరలోక తండ్రి, మా అధ్యక్ష మండలమును, మా బిషప్ తండ్రి గారిని వారి సేవలో దీవించుమని వేడుకొనుచున్నా. ప్రభువ, స్థానిక సంఘములోని ప్రతి కుటుంబం కొరకును, మా యొక్క పాస్టరేట్ కమిటీ సభ్యుల కొరకును, అలాగే ఓడుపల్ సంఘం కొరకును, సంజయ్ కాలనీ సంఘం కొరకు, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా. నీ మా ప్రార్థన ఆలకించి బిడ్డలందరినీ కూడా సమృద్ధిగా దీవించి నీ కృపలో వర్ధిల్లా చేయండి. దయగల ప్రభు, ఈ వారం అంతా కూడా కరోనా వైరస్ నుండి ఇంకను మమ్మను మా కుటుంబములను సంఘాన్ని ప్రేమ కలిగిన రెక్కల చాచున భద్రపరచమని నిన్ను మనవి చేస్తున్నా. కనికరం గల దేవ, మా పరలోక తండ్రి, వర్షములను అనుగ్రహిస్తున్నందుకు అందరం అయితే వర్షముల ద్వారా విపరీతమైనటువంటి వర్షముల ద్వారా ముంబై నగరంలో అలాగే కేరళ రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో వరదలు వర్షముల చేత ఎంతో మంది బిడ్డలు నిరాశ్రయులైనారు, తమ కుటుంబము సభ్యులను కోల్పోయినారు. ఆ బిడ్డలను ఆదరించండి, కాపాడండి, కృప చూపండి. వీరికి సహాయపడుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా దీవించుమని వేడుకొనుచున్నాం. నిన్న దినమ ప్రభువ, కేరళ రాష్ట్రంలో విమాన ప్రమాదం వలన చనిపోయిన బిడ్డల కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా. బిడ్డలందరినీ కూడా ఆదరించి ఓదార్చు మనం వేడుకొనిచ్చున్నాం ప్రభువ. ఈ శనివారం కూడా సాయంకాలం ఆలయములు తలుపులు తెరిచి ఉండగా ప్రభువ నీ బిడ్డలందరూ కూడా ప్రేరేపణ గొప్ప స్ఫూర్తిని పొంది తమ కానుకలను నెలవారి కానుకలను సామాన్య కానుకలను సమర్పించుటకు బయలుదేరి వచ్చుటకు సిద్ధపడుచుండగా బిడ్డలందరినీ కూడా దీవించమని నేను బ్రతిమాలుకొనుచున్నా ప్రభు. ఈ వారపు ఆశీర్వాదములు అందరికీ దయచేయండి. మీ కృపాక్షమములు మాపై సమృద్ధిగా కుమ్మరించి దీవించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమునని ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మానవుని ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యం శక్తి మహిమ నిరంతరమును నీవైన ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మన పరలోకపు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సకల ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు నిరంతరము తోడైనగాక. ఆమేన్. ప్రభువామామును దీవించి పాపముని కృప నందించి అభివందనములు చేకొనుమా, విభవము మహిమోన్నతి కీర్తి యుగ యుగములకు నీకగుతం, యుగ యుగములకు నీకగుతం. ప్రభువా మాము దీవించి పాపముని కృపణ
గాడ్ బ్లెస్ యు ఆల్ అందరు నమస్కారం వందనాలు వచ్చే వారం 10 గంటలకు మళ్ళీ ఆరాధన ఉంటుంది మధ్యలో దేవుని చిత్తం అయితే వారం మిడ్ వీక్ లో బైబిల్ స్టడీ ఉంటుంది శనివారం ఉదయం 10 గంటలకు ఫ్లాగ్ హాస్టింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది తప్పక 10 మంది మాత్రమే పరిమిత సంఖ్యలో రావాలని మనవి అదేవిధంగా సాయంకాలం 4 నుండి 6 గంటల వరకు దేవుని పరిశుభ్రాలయ తలుపు తెరిచి ఉంటాయి మీరు వచ్చి ప్రార్థనలు చేసుకోవచ్చును అలాగే మీ కానుకలను దేవుని సేవార్థమే ప్రతిష్ఠించవచ్చును థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్